హాయ్ అండి, అందరికీ నమస్కారం. వివేకానంద స్కూల్లో చదివిన ఏ విద్యార్థి అయినా సరే ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా తన బాధలు తన సంతోషాన్ని పంచుకోగలరు. అలాంటి టీచర్ శ్రీ అమృతరావు గారు. శ్రీ వివేకానందలో సోషల్ చెప్తూ ఎందరో మంది విద్యార్థులకి సామాజిక స్పృహ కలిగించినటువంటి వ్యక్తి శ్రీ అమృతరావు గారు. ఆయన స్టూడెంట్గా నేను ఆయన క్లాసులు చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. నాలాగా మీ అందరు కూడా అలా ఎంజాయ్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామందికి ఇష్టమైన లెక్చరర్, టీచర్. అలాంటి అమృతరావు సారు ఆయన వ్యక్తిగత జీవితం ఎలాంటిది, ఏ స్థాయి నుండి ఆయన టీచర్గా ఆ స్థాయికి చేరుకున్నారు, ఆయన గురువులు ఆయనకు నేర్పినటువంటి విద్యలు ఏమేమిటివి, అట్లనే ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆయనది అన్నీ అమరిన జీవితమా లేదా ఆయనే కష్టపడి తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారా, ప్రస్తుతం ఆయన జీవితం ఎలా గడుస్తుంది అనే విశేషాలన్నీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. దీన్ని చూసి మీరందరూ ఆదరించి మిగతా మీ యొక్క వివేకానంద స్నేహితులకు కూడా షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీరు మీ బాల్యం, మీ తల్లిదండ్రులు అది కొంచెం చెప్పండి సార్. మొదటి నేను పుట్టింది అంజనాపురం అనే ఒక చిన్న పల్లెటూరు, అది తల్లాడ మండలంలో ఉంది. మా అమ్మగారు, మా నాన్నగారు, మా నాన్నగారి పేరు సుబ్బయ్య, మా అమ్మగారి పేరు తిరుపతమ్మ. వాళ్ళకి నేను 8వ సంతానం. 7/11/1956 పుట్టా. అక్కడే అంజనాపురం స్కూల్లోనే 1 నుంచి 6 తరగతుల వరకు అక్కడే చదువుకోవటం జరిగింది. మాది చాలా పేద కుటుంబం. ఆ తర్వాత ఈ చదువుకునేటప్పుడు కూడా నేను పొద్దున్నే లేవాలి, ఇంట్లో గేదెల పేడ తీయాలా, ఊడవాలా, ఊడ్చిన తర్వాత మళ్ళీ మా పొలం ఉంది అడిగి పోయి ఒక తట్టడి పేడ నెత్తర పెట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర వేయాలా, శుభ్రంగా స్నానం చేసి అన్నం తిని స్కూలుకు పోవాలి. మీ చదువుకునే విధానం చూస్తే కిరోసిన్ లైట్ల కింద చదువుకునేవాళ్ళం. కిరోసిన్ లైట్లు కరెంటు కూడా లేదు, కిరోసిన్ లైట్ల కింద చదువుకునేవాళ్ళం. అది కూడా ఆర్థిక పరిస్థితి వల్ల ఆ కిరోసిన్ కూడా ఎక్కువ ఖాళీద్యం అయిపోద్దేం అని నీ మొక్కలు చదువుకున్నవారు జాలి అనేటువంటి సంఘటన కూడా కొన్ని మా జీవితంలో ఉన్నాయి. అది వేరే రకం కాదులే కానీ మన ఆర్థిక పరిస్థితి అది. ఆ ఆర్థిక పరిస్థితి వల్ల మరి కిరోసిన్ ఎక్కువ కాలితే మరి డబ్బులు ఎక్కువ నష్టం జరిగింది కదా. అందుకోసం మా ఊడి చదువు ఎత్తది అనేది కాదు, మా నాన్న మా అమ్మ ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాదు. అన్ఎడ్యుకేటెడ్ వల్ల సుబ్బయ్య చెప్పాక ఇందాక, సుబ్బయ్య తిరుపతమ్మ వాళ్ళు అది అంటే చదువుకోవటానికి కూడా కిరోసిన్ ఖర్చు అయ్యేది అనేటువంటి నాలెడ్జి ఉన్నటువంటి పేరెంట్స్ పుట్టినటువంటి వాళ్ళని. అంటే వాళ్ళు తప్పు అని కాదు, అక్కడ మిగులుద్ది కదా, వీడు ఏం చదువుతుండో, ఏం వస్తుందో, ఏమైద్దో, ఏంటో, దీనివల్ల నష్టం, కిరోసిన్ వేస్ట్ అవుతుంది, డబ్బులు అసలే మనం ఆర్థికంగా వెనకబడను అనే ఆలోచనతో అన్నారు తప్ప వీడు ఏదో చెడిపోదామనే ఆలోచనతో అయితే మాత్రం అనలేదు. సరే అది మనకి అర్థమైంది సార్. అప్పటికీ ఇప్పటికీ చాలా ఎడ్యుకేషన్లో చాలా తేడా ఉంది. వాళ్ళకి నేను 8వ సంతానం, నాకంటే పెద్దవాళ్ళు మొత్తం 11 మంది. 11 మందిలో ఒక సిస్టరు, మొత్తం డజను. నేను 8వ వాడిని, నాకంటే పెద్దవాళ్ళు 7 ఉన్నారు, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా అందరూ ఇంకొకటి విచిత్రం ఏంటంటే కొద్దిగా గొప్ప ఒక 4th 5th వరకు అందరూ చదువుకున్న వాళ్ళు అన్నదమ్ములు. చదువుకోవటం 4 5 కాకటంతో ఆర్థిక పరిస్థితి బాగలేక ఏదో ఒక కూలి పను నాలుగు పను మా అన్నయ్యళ్ళు మా ఊర్లో ఉన్నటువంటి పెద్ద ఆశ్రమాలకి జీతాలు కూడా ఉన్నారు. అంటే అప్పటికే స్కూల్ ఉందా సార్? స్కూల్ ఉంది. అబ్బో స్కూల్ ఉంది, 1 to 6 వరకు ఉంది అప్పుడే స్కూల్. మంచిగా చదువు చెప్పే గురువు గారు కూడా ఉన్నారు, రామారావు గారు అని మా గురువు గారు. తల్లిదండ్రులు వ్యవసాయం, పూర్తిగా వ్యవసాయం. సొంత భూమి ఉంది, మేము ఉంది 11 మంది కానీ మాకు 6 ఎకరం ఉంది. తర్వాత 1 ఎకరం మంచి ఇచ్చారు, అది గ్రేట్. 6 ఎకరం ఇచ్చారు, ఏం అప్పులు లేకుండా, అది కూడా అది గ్రేటే.
తప్పులు లేకుండా ఆరుగుని ఇంతమందిని పోషించి అందరికీ పెళ్ళిళ్ళు చేసిన దాకా కూడా అమ్మ నాన్న బతికే ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత అందరి పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే వాళ్ళు సరే ఓల్డ్ ఏజ్ అనారోగ్యం దానివల్ల ఎక్స్పైర్ అయ్యడం జరిగింది. అది పరిస్థితి. ఇకపోతే సిక్స్త్ వరకు యూపీఎస్ సంజనాపురంలో చదువుకున్నాం. సెవెంత్ నుంచి జెడ్పిఎస్ఎస్ తల్లాడు హై స్కూల్లో చదువుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కల్లూరు ఆర్జేసి జూనియర్ కాలేజీలో చదువుకున్నా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. యావరేజ్ నేను క్లవర్ అని చెప్పిన యావరేజే, యావరేజే కానీ మరీ అంత హై కాదు, మరీ అంత లో కాదు. యావరేజ్ అసలు వసతులు లేవు, అసలు పుస్తకాలు కూడా లేవు. ఈ పుస్తకాలు కూడా నేను ఎట్ట కొనుక్కునేదంటే ఆదివారం సెలవు వస్తే కూలిపోయేవాడిని, పెసర దొద్దలు పోయేవాడిని, తర్వాత గినాలు వేయటానికి పోయేవాడిని, వ్యవసాయం చేయటానికి పోయేవాడిని. ఎవరు కూలి వస్తే మామిడి తోటలు ఎండాకాలం కాపలా కూడా ఉండేవాడిని. ఆ డబ్బులతోటి పుస్తకాలు అవి కొనుక్కున్నాం. అంటే మా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు అంత పెట్టే స్తోమత లేదు కాబట్టి మనం కష్టపడాలి, కష్టపడితే చదువుకోవాలనేటువంటి తపంతో ఆ విధంగా కష్టపడి డెవలప్ కావటం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ ఎస్ఆర్ఎన్ బీజిఆర్ డిగ్రీ కూడా చేశాను. ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్, హెచ్ఈసి గ్రూప్ హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ డిగ్రీ బిఏ హెచ్బిపి. హిస్టరీ అంటే కొద్దిగా జనరల్ నాలెడ్జి బాగుంటుందని, హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ హిస్టరీ మొత్తం కూడా సోషల్ అవేర్నెస్ పెంచడానికి ఉపయోగపడే. చిన్నప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి అది బాగాలేదన్నారు. అవును. మీ తల్లిదండ్రులు కానీ ఎప్పుడైనా ఇంకేం చదువుతారు అట్లా ఏమన్నా అనే పరిస్థితి లేదులే. ఎందుకోసమంటే అది నేను చదువుకోవాలని తప్ప నాలో ఉంది కాబట్టి చదివితే చదివించే పరిస్థితి ఉంది. అయితే అందరూ చదివించారు, పెద్దోళ్ళు చదివలేకపోయినా చిన్నోళ్ళు అందరూ చదివిద్దామని చూశారు. కానీ కొంతమంది చదువుకోలేకపోయారు, మరి వాళ్ళ చదువు అబ్బకనో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకనో. నా తర్వాత ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు ఒకడే చదువుకున్నా, మిగతా ఇద్దరు తమ్ముళ్ళు చదువుకోలేకపోయారు, చదువులేక మానేశారు. చదువుకుంటుంటే చదివించే పరిస్థితి ఉంది. అంటే అందులో మీరు కూడా ఎంతో ఇంత పనిచేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం వచ్చినాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండేది కాదు. మీకు చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఉండే జ్ఞాపకం ఏంటి సార్? ఏం కూరలు చేసేవాళ్ళు, ఏంటి వంట? అసలు కూరలు అంటే ఎక్కువగా మా నాన్న చేపలు పట్టుకొచ్చేవాడు. చెరువు ఉందా సార్? చెరువు, మాకు చెరువు, మాకు సొంతగా చెరువే ఉంది. చెరువులో చేపలు పట్టుకొచ్చేవాడు, చేపల కూర తినేవాడు. ఇక కుటుంబం అంటే పెద్ద కుటుంబం కదా, రెండు సార్లు ఒకసారి అన్నం ఉంటే చాలు, రెండోసారి వండుకొని తినాల్సిన పరిస్థితి ఉండేది. అది అన్ని కూరలు, అన్ని రకాల కూరలు. మా అమ్మ అసలు మా కుటుంబమే వంట చేసే కుటుంబం, మంచిగా వండుతారు వంటలు. వంటలు మాత్రం మంచి, మదర్ కానీ మా ఫాదర్ కానీ మా అన్నదమ్ములు కానీ అందరూ కుటుంబం వాళ్ళంతా కూడా వంటలు చేసే వంట మాస్టర్లు మంచిగా చేస్తారు, మంచి టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఇంకోటి తెలిసిన మీ అంత కుటుంబం అయినా మా ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడు గెస్ట్లు కూడా ఒకడు వస్తూనే ఉంటారు. వచ్చిన ఖచ్చితంగా ఉన్నదాంట్లోనే పెడతాం, లేకపోయినా మేము సర్దుకుంటాం తప్ప వచ్చిన వాళ్ళని అన్నం పెట్టకుండా అయితే పంపేము. మా కుటుంబం సంతానం ఎక్కువ, చుట్టాలు ఎక్కువ కదా, వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. ఇది ఒక పెద్ద ర్యాపిడ్ వ్యవస్థ. ఎక్కువ కాలం సమిష్టి కుటుంబంలోనే జీవించడం జరిగింది. అది చిన్నప్పుడు మరి ఇప్పుడు అన్నదమ్ములు మీ అన్న చాలామంది ఉంటారు, వాళ్ళతో ఎట్లుండే సార్ మీ సంబంధం? మా అన్నదమ్ములు మేము అంతా కూడా మంచిగా సోషల్గా బిహేవియర్ ఉండేది, ప్రేమ ఆప్యాయతలా ఉండేది. ఎవరు తమ్ముడు అని పలకరించేవాళ్ళు అన్నదమ్ములు. మా పెళ్ళైన తర్వాత వదిలిన కూడా బాగానే చూసుకున్నారు, అందరూ బాగానే చూసుకున్నారు. ఈర్ష్యా ద్వేషాలు ఏమి లేవు. వాడు ఆ స్థాయికి పోతుండ్రు, వీడి స్థాయికి పోకూడదు, వీడు చదువుకోకూడదు, వీడు వద్దు అనేది అనే సిస్టమ్ అయితే ఏమీ లేదు. యాక్చువల్గా ఉమ్మడి కుటుంబంలో పెరిగితే తెలిసేది లేరు కాబట్టి తెలియట్లే. అసలు ఉమ్మడి కుటుంబాలే మంచిది. అసలు ఉమ్మడి కుటుంబంలోనే లోతుపాతులు, మంచి చెళ్ళు అన్నీ తెలుస్తాయి, కష్టసుఖాలు కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది మీ ఫ్రెండ్షిప్ చిన్నప్పుడు బాల్యంలో స్నేహితుల గురించి చెప్పండి. ఫ్రెండ్స్ కూడా మంచివాళ్ళు ఉండేవాళ్ళు. అందులో కేదరీ వెంకటరామారావు, విలాసాగర్ వెంకటరామారావు, ఇద్దరు వెంకటరామారావు మంచి మంచి ఫ్రెండ్స్. కేదరీ వెంకటరామారావు వ్యవసాయం చేసేవాడు, అయితే ఆయన 10th వరకు చదువుకున్న వాళ్ళు ఫాదర్ ఎక్స్పైర్డ్ వల్ల ఆయన చదువుకోలేకపోయాడు. ఇంకా విలాసాగర్ వెంకటరామారావు గారు ఎంఎస్సీ చేసి ఫిజిక్స్ చేసి ఫిజిక్స్ లెక్చరర్గా ఎస్ఆర్ఎన్ బీఆర్ కాలేజ్ పాలన చేసి రిటైర్ అయ్యిండు. అయితే కేదరీ వెంకటరామారావు చెప్పుకున్నావు, ఆయన మమ్మల్ని చదువుకోవటం చూసి వాళ్ళ అమ్మాయిని చదివించి అమెరికా పంపించి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అది మన ఇంటర్నేషనల్ బ్యాంక్లో మంచి ఉద్యోగం చెప్పి ఇప్పుడు సెటిల్ అయ్యారు అమెరికాలోనే. రెండో అమ్మాయి కూడా బాగానే చదువుకుంది, మంచి సెటిల్ అయ్యింది. ఇది వెంకటరామారావు గారు అంటే అమృతరావు సార్ అంటే మంచి చమత్కారం, మంచి హాస్యం. చిన్నప్పుడు అమృతరావు సార్కి నాకు తెలిసి అల్లరి బాగా చేసేవాళ్ళ లేకపోతే అల్లరి పిల్లలంటే అల్లరి ఉంటుంది, కాకపోతే ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం కాదు.
ఆ పరిస్థితులను బట్టి ఉన్నా సరే అసలు అల్లరి చేసే అవకాశం ఆడలేదు. అన్నీ కష్టపడటం, చదువుకోవటం, ఏదో అదో అవకాశం పెంచుకోవడం తప్పేదే ఇక దొరికేది. అప్పుడప్పుడు అల్లరి చేసేవాళ్ళు, అల్లరి చేయకుండా ఉంటే బాగుండదు. బాల్యం పెద్ద అయిన తర్వాత కూడా అల్లరి అయినాయి, చిన్నప్పుడే ఏమైనా చేస్తే అల్లరి తెలుసో తెలియక అల్లరి చేసేవాళ్ళు. సార్ మీరు డేర్ పర్సన్ కొంచెం భయస్థులా లేకపోతే జాగ్రత్త పొరలా ఎట్లా సార్? నాకు డేర్ ఉంది, జాగ్రత్త ఉంది, చాలా జాగ్రత్త ఉంది, పొదుపు ఉంది, భయం అయితే లేదు. భయం లేదు, ఏం ఎక్కడికైనా పోతున్నాడు. రాత్రుల పూట కూడా మా పొలాలు నీళ్ళు పెట్టడానికి పోయేవాడిని, పొలాలకి నీళ్ళు పెట్టని పోయాడు. పాములు గీములు ఇవన్నీ జిర్రులు గిర్రులు ఇవన్నీ నేనేం భయపడను, భయపడాల్సిన లేదు. మంచి ఈత మంచి కొట్టేవాడిని, బాగానే ఈత కొట్టడం, బావిలో దిగి బకెట్ తీయటం మంచిగా, ఈత ఈతలో పర్ఫెక్ట్ అన్నమాట. చెరువు మా చెరువు ఉండేది, ఆ చెరువులో అటు ఇటు చెప్పి ఆ గేదెలు పట్టుకుని అటు ఇటు పోయి దాని అవతలి ఇవతలు చిన్నదే చెరువు పోయేవాడిని. చిన్నప్పుడు మరి స్కూల్లో పంతులు ఎట్లుండేవాళ్ళు సార్? ఇప్పుడు విద్య ఇప్పుడేమో కొట్టకూడదు, తిట్టకూడదు, కొడితే కేసులు పెట్టి జైలుకి పంపిస్తాను. అప్పుడు ఎట్లుండే సార్? అప్పట్లో చదువు మంచిగా చెప్పేవాడు. బాల్యంలో గురువు గారు ఉండేవాడు, బజ్జా రామారావు గారు ఉండేవాడు, డేవిడ్ సార్ ఉండేవాడు, లలిత కుమార్ టీచర్ ఉండేది, ఇంజం లక్ష్మీనారాయణ గారు ఉండేవాడు. సబ్జెక్టు మంచిగా చెప్పేవాళ్ళు, రేపు చదువుకుండా బాగుపడండి రా అని మంచి ఎత్తబోధ చేసేవాడు. చిన్న క్లాసులో చెప్పేవాళ్ళు, హై స్కూల్లో కూడా మంచిగా మంచి లెక్చరర్స్, మంచి టీచర్స్, టీచర్స్ బాగానే అన్ని సబ్జెక్టులు. అప్పుడున్న టీచర్లు నిష్ణాతులు ఒక్కొక్కరు మామూలుగా లేరు, వాళ్ళు అన్ని సబ్జెక్టులు చెప్పగలిగేవాడు. సాతులూరు ప్రభాకరం గారు ఉండేవాడు, ఆయన అన్ని ఆల్రౌండర్. హిందీ చెప్తున్నారు, మ్యాథ్ చెప్తారు, సైన్స్ చెప్తారు, సోషల్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, జనరల్ నాలెడ్జ్ చెప్తారు, తెలుగు చెప్తారు. అట్లా కుంపెల కృష్ణమూర్తి గారు తెలుగు పండిట్, తర్వాత శ్రీరామూర్తి గారు హిందీ చెప్పేవాడు, జానీబాబు గారు బయాలజికల్ సైన్స్ చెప్పేవాళ్ళు, వీళ్ళంతా బాగా గుర్తు. మా చిన్న క్లాసులో సత్యనారాయణ గారు అనే సైన్స్ చెప్పేవాడు, వీళ్ళంతా మంచి సబ్జెక్ట్ చెప్పి బాగా పిల్లల్ని తీర్చిదిద్దేవాళ్ళు. కొట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అప్పుడు ఎక్కువ ఎంత కొట్టుడు ఉండేది కాదు, కానీ వాళ్ళు అసలు హోంవర్క్ చెప్పతే అయితే మ్యాథ్స్ సార్లు మాత్రం లెక్కలు చెప్పేంత మాత్రం కొట్టేవాళ్ళు. అది ఒకటి. ఈ మ్యాథ్స్ చేయక ఇంటికి, ఇంటి దగ్గర హోంవర్క్ చేయక చాలామంది మా స్టూడెంట్స్ తన్నులు తిని స్కూల్ అంటే భయపడి మానేసి ఈ ఏదో గేదెలు కాసుకునేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేవాళ్ళు, మీ ఓడి చదవట్లేదా చదివి, లేకపోతే బాబా మా అనిపించి ఇంట్లో పనికి పెడితే లేదు చదువుకునే పిల్లగాడు, ఏమైనా ఉండే సార్? అలాంటివి అంత ఏడా టీచర్లు పిల్లలు పేరెంట్స్కి టీచర్కి అంత ఇంటరాక్టివ్ ఉండేది కాదు. ఎందుకోసం అంటే అంత డెవలప్మెంట్ లేదు కదా. అంటే మేమంతా మాది ఏరియా ఊరి నుంచి పోవటం అంటే అంజనాపురం నుంచి తల్లా 4 కిలోమీటర్లు పోవాలా, అంజనాపురం నుంచి కల్లూరు 8 కిలోమీటర్లు పోవాలా, తర్వాత డిగ్రీ చదువుకున్నప్పుడు అక్కడ నుంచి 45 కిలోమీటర్లు పోవాలా. ఇవన్నీ అంత దూరం వచ్చి పేరెంట్స్తో కాంటాక్ట్ అయ్యే పరిస్థితి, టీచర్లకి ఏమంటుంది, వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అంజనాపురంలో వాళ్ళు టీచర్లు వస్తారు కదా సార్, అక్కడికే వస్తారు, అక్కడికే వస్తారు, అక్కడికే తల్లాడు స్టేషన్లో వస్తుంది. తరగతి గదిలో తరగతి గదిలో అల్లరి ఏంటి ఏమి లేదు. ఫ్రెండ్స్తో కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడాడు. మాకు థిక్కెస్ట్ ఫ్రెండ్ సుబ్బారావు కూడా ఉండేవాడు, ఆయన ఎక్స్పైర్ అయిన పాపం, ఆయనతోటి స్నేహం చేసేవాడిని. చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి, గిల్లుకోవటం గిచ్చుకోవటం ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి. అది పరిస్థితి. కంప్లైంట్ ఇచ్చారా? ఏం ఎప్పుడే కంప్లైంట్ సార్, అని కంప్లైంట్ ఇచ్చేవాడు కాదు, అట్ట అట్ట కాదు, అట్లే ఉండేవాడు. అలాంటి కంప్లైంట్ ఏమని పిలిచేవారు సార్ చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ పిలపాక ఇది పిశాచి అనేవాడు, పిశాచి పిశాచి అనేవాడు. ఎందుకు సార్? ఎందుకు అట్లా? ఏమో మా మాటల సందర్భంలో ఏదో ఒక పదం నేను స్లిప్ అయి ఉంటా, దాన్ని వాళ్ళు పట్టుకుని పిశాచి అనేవాళ్ళు. అంటే పిశాచి అంటే రాత్రిపూట దెయ్యాలు గీయాలు తిననే నేను పిశాచి పెక్క తింటదా అని ఉంటా అని ఉంటా, దాన్ని పట్టుకుని వాళ్ళు పిశాచి అనేవాళ్ళు. అది పరిస్థితి పిశాచి. గుర్తు నిజంగా ఉంది గుర్తు. బాల్యంలో తలుచుకుంటే ఇప్పుడు ఒక రోజు ఏం జ్ఞాపకం వస్తుంది సార్ మీకు? అసలు బాల్యం అప్పుడు 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 ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులకి, అప్పుడు జీవన విధానానికి, ఇప్పుడు జీవన విధానం చాలా తేడా ఉంది, మామూలు తేడా లేదు. అప్పుడు మోరల్ వ్యాల్యూస్ ఉండే, ఇప్పుడు మోరల్ వ్యాల్యూస్ లేదు. ఎట్లా సార్? ఎట్లా అంటే ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ద్వారాని, మంచిగా పలకరించే ద్వారాని, ఫ్రెండ్స్ మంచిగా భోజనం రమ్మని పిలిచే ద్వారాని, పెళ్ళిళ్ళకి పిలిచే పద్ధతి అట్టుండేది. ఇప్పుడు చుట్టాలు లేదు, ఫ్రెండ్స్ లేదు, ఏమీ లేదు, వ్యవస్థ అంతా మారిపోయింది. అసలు మా చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదు, తేడా చాలా ఉంది. అందుకోసే ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా వాడు ఎంతవరకు నిజం చెప్తున్నాడు అనేది కూడా తెలియని పరిస్థితి. అప్పుడు మాటకి చెప్పాడు అనుకో, అది ఖచ్చితంగా
మాట మీద నిలబడే పరిస్థితి ఉండేది, మాట కట్టుబడి ఉండేవాళ్ళు. అది ఏం చెప్తే అది నిజం అనిపించేది. ఇప్పుడు అన్నీ అబద్ధాలే. అసలు ఏ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా ఒక్కోసారి నిజం చెప్పిన అబద్ధాలుగా నమ్మే పరిస్థితి ఉంది. ఇందులో ఒక కథ కూడా గుర్తుంది, నాయనా పులివి వచ్చా అని సావెత ఉంది. అది నిజంగా రాకపోయినా అది పరిస్థితి. అయితే ఇప్పుడు అంటే నేను అడిగేది ఒక సంఘటన గుర్తుంటుంది సార్, నేను అనేది ఇప్పుడు జామకాయలు తీసుకురా లేకపోతే ఏదో చెయ్యబోతే దొంగతనం కేసు మీద పడ్డా పిల్లలు పుస్తకం మనం చదువుతుంది నా పుస్తకం అట్లా ఏమైనా ఒక ప్రత్యేకమైన సంఘటన అలాంటి ఏమి లేవు. ఎత్తపోవడం ఎత్తపోవడం ఏం లేదు కానీ మా కష్టపడడం మా జామకాయలు తీసుకొచ్చి అమ్ముకునేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఆవిడ ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు పాపం ఆర్థిక ఇబ్బంది డబ్బులు ఇచ్చేవాళ్ళు దాంతో పుస్తకాలు కొనుక్కోండి. అది అది ఉంది కానీ దొంగతనం దాయటం లేకపోతే వాళ్ళని దొంగిలించడం అలాంటివి ఏమి అలాంటివి అసలు అలాంటి దొంగతనాలు అలా ఈత కొట్టడం మాత్రం మంచి చేసేవాడిని. ఇప్పుడే అసలు ఓపికే లేదు. ఉంటే మన వాళ్ళతో ఆడుకోవడం లేకపోతే సరదాగా ఒక 4-5 రౌండ్ చుట్టూ తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు మీరు చిన్నప్పుడు సినిమాలు ఉండేవి సార్? సినిమాలు ఉండే సూరింగ్ టాక్సీస్ తల్లాడు సూరింగ్ టాక్సీ ఉండేది. 35 పైసలు టికెట్ గబగబా 35 పైసలు తీసుకొని టికెట్ తీసుకోవటం ముందుగా ఉసుకు ఎత్తుకుపోయితే ఉసుకు మీద కూర్చోండి కనపడటం కోసం అనుకోండి. ఆ సిస్టమ్ ఉండేది. కుర్చీ ఉండేది కానీ అంత పెట్టే పరిస్థితి మన దగ్గర ఆడిది. కుర్చీ అంటే రూపాయి ఉండేది, ఇది 35 పైసలే కదా. 35 పైసలు అంటే మరి అప్పుడు అటు ఇటు జనాభా ఇక ఆళ్ళు గుంపులు గుంపులు నెట్టేసుకునేవాళ్ళు ఇక ఏళ్ళు గోళ్ళు అంత ఇక పాటలు ఏమైనా వచ్చిన ఫస్ట్ సినిమా ఏంటి సార్? అది సినిమా ఈ ఆడ గుర్తులేదప్ప. అంటే ఆడ గుర్తు హీరో ఎవరు సార్? ఇష్టమైన హీరో అంటే ఇక హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు కానీ ఇక కామెడీ యాక్టర్లు మాత్రం బ్రహ్మానందం ఉండేవాడు బాగా ఇది చేసేవాడు. తర్వాత రాములు అల్లూరు రామలింగ గారు అది అల్లూరు రామలింగ గారు సార్ బ్రహ్మానందం గారు. తర్వాత అంతకుముందు రమణారెడ్డి గారు ఉండేవాడు మంచిగా. ఇక అందరికంటే బాగా ఎస్వి రంగారావు గారు అంటే బాగా ఇష్టం నాకు. ఆయన టెరిబుల్ యాక్షన్ చేస్తాడు. అవి ఇప్పుడు కూడా చిన్న సినిమాలు చూస్తాను ఏ సినిమాలే ఎప్పుడైనా చూస్తా కానీ ఎక్కువ టైం కేటాయించాను దానికి. న్యూస్కి ఎక్కువ కేటాయిస్తా సార్ నేను. చిన్నప్పుడు మీరు ఇష్టంగా ఆడిన ఆటలు ఏమి ఉంటాయి సార్? కబడ్డీ ఆడేవాడిని, ఖోఖో ఆడేవాడిని, అప్పుడప్పుడు ఇంటర్నల్ గేమ్స్ ఇంటర్నల్ స్కూల్స్ గేమ్స్ కూడా పోయేవాడు. కొన్ని ప్రైజులు కూడా వచ్చినాయి, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి నాకు, మెరిట్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. గేమ్స్ గ్రామీణ వాతావరణం అంటే కబడ్డీ ఖచ్చితంగా కబడ్డీ ఆడే కబడ్డీ ప్లేయర్ని కబడ్డీ ప్లేయర్ని రామచంద్రమూర్తి గారు అని మా గురువు గారు అనేవాడు, రెండు మంచి ప్లేయర్ గారు అనేవాడు. అయితే కబడ్డీ ఆటలప్పుడు మాత్రం నన్ను ఎవరు జాయిన్ చేయకపోతే మల్లికార్జున మా ఫ్రెండ్ ఒకడు వాడే తీసుకుని జాయిన్ చేపిస్తే. అంటే జనాభా ఎక్కువయ్యారు, జనాభా ఎక్కువ. ఈ నేను చేస్తా నేను చేస్తాను అంటే ఎవడు తీసుకోవాలి ఏంటి అర్థం కాదు. లీడర్ ఏం చేసిండు నా పేరు కావాలంటే ఎట్ను ఇచ్చిండు. మాకు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అంటే జాంకాయ తినే ఫ్రెండ్షిప్, అందుకోసం ఇచ్చిండు. ఇచ్చేటప్పుడు కల్లా నేను వచ్చిన వచ్చిన పట్టుకునేవాడిని మొత్తం ఇక క్యాచ్ వదిలిపెట్టే పని లేదు. అట్లా ఫస్ట్ ప్రైజ్కి వచ్చినాం. నాకంటే నేను కొద్దిగా ఉండేవాడిని, మరీ అంత హైట్ కాదు, పెద్ద హైట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళని పట్టుకొని చేసేటప్పుడు కల్లా మనకి ఫస్ట్ ప్రైజ్ అలా సెకండ్ ప్రైజ్ వచ్చింది కబడ్డీలో. నువ్వు 10-15 బ్యాచ్లు ఆడినప్పుడు మనకి ఆడొస్తాయి. ఆ 15 బ్యాచ్లో 14 బ్యాచ్లు కావాలంటే గ్రేటే కదా. వాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు, వాళ్ళు కొద్దిగా తిని బాగుండేవాళ్ళు. మన పరిస్థితి అట్టుండేది కాదు, అందుకోసం అది. సరే 1-6 మీరు చదువుకున్నాం. కల్లూరు హైస్కూల్ కల్లూరు 1-10 ఎట్లా ఉండేది సార్? 10 సైకిల్ కొంచెం అప్పుడు సైకిల్ లేదు నడిచిపోవటమే. పాయింట్లా సార్ లాగులు అప్పుడు? అప్పుడు నిక్కర్లే, 10th వరకు నిక్కర్లే. ఇక ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొద్దిగా సమ్మర్ సెలవుల్లో చిన్నగా మామిడి తోటలో కాపలా ఉండి డబ్బులు పంచుకొని చక్కగా పాయింట్లు కొనుక్కునేవాడు. సైకిల్ సైకిల్ ఎప్పుడు సార్? ఫస్ట్ సైకిల్ ఎప్పుడు నాకే ఆడదు, మా ఫ్రెండ్ వాళ్ళు సైకిల్ ఎక్కిపోయేవాడిని ఇద్దరం కలిసి. కల్లూరు తలా అంజనాపురం నుంచి కల్లూరు దాకా 8 కిలోమీటర్లు ఆ సైకిల్ మీద పోయేవాడు. ఒకరోజు ఏం దొరకపోతే నడుచుకోవడం పోయేవాడు. ఇప్పుడు మీరు దొక్కాలి ఒక పూట శరీరపూట దొక్కేవాడు. నేనే ఎక్కువ దొక్కేవాడిని, నాకు కొద్దిగా ఆయనకంటే నేనే కొద్దిగా బలంగా ఉండే తొక్కేవాడిని సైకిల్. ముగ్గురు ఎక్కిపోయే సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక తల్లాడ అయితే పోయేటప్పుడు మెట్టపిల్లి మా ఫ్రెండ్ ఉండే సుబ్బారావు అని ఆయన సైకిల్ వచ్చేది, మా ఊరు నుంచి పోయేది కాబట్టి ఒకరోజు ఎక్కించిపోయేవాడు, ఒకరోజు నడిచి వచ్చేది. ఎక్కువ లారీలు కనపడితే ఆపిక్కేవాళ్ళం, ఎవరైనా ఎవరైనా వస్తే సైకిల్ మీద తాపేవాళ్ళం. బండ్లు కూడా తక్కువ, ప్రతి వాడి సైకిలే ఉండేది. అది ప్రధానంగా అది జరిగేది. మీరు 10వ తరగతి అంటే కొంచెం అప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు లాగానే కరోనా బ్యాచ్ లాగా అసలు పాస్ కాదు.
మేము 35 మంది రాస్తే 10th క్లాస్లో 3 పాస్ అయ్యారు. అబ్బా అందరు ఫెయిలే. అంత స్ట్రిక్ట్ దిద్దేవాళ్ళ లేకపోతే ఎందుకు సార్ అప్పుడు అసలు ఏ అదే అర్థం కావట్లేదు. అంత రాసినోడు ఎవడో ఒకరిద్దరు ఫెయిల్ అవుతున్నారు, రాస్తే ఇద్దరే పాస్ అయ్యేవాడు. పాస్ అయ్యాడు మరి స్ట్రిక్ట్ దిద్దుతారో మరి వాల్యుయేషన్ మనకి తెలియదు కదా, వాళ్ళు దిద్దేది వాళ్ళు కదా. అయితే వారు జనరల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదు, చదువు రాదు. పేరెంట్స్ కూడా ఏం చదువుతులేదని వాళ్ళు సూపర్వైజర్ ఉండేది కాదు. ఇక వాళ్ళు నాకు తెలిసి స్కూల్లో టీచర్లు ఏం చెప్తే అది ఇని రాసిన సంఘటన తప్ప మేము ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి రాయటం అనేది చదవటం అనేది తక్కువ ఉండేది. ట్యూషన్లు ఆడ నేను చెప్పేది ట్యూషన్ దాకా ఉన్నది, పుస్తకాలు ఎవరంటే ట్యూషన్. అది పరిస్థితి, అది కాసే ఎక్కువ మంది పాస్ కాలేదు కాదు. ఇప్పుడు ఇది కరోనా బ్యాచ్ పాస్ అయింది సార్, అదంతా మీద మీరు ఏమంటారు అసలు? ఇది ఇప్పుడు వీడు దాంట్లో మంచోడు కొట్టకొచ్చిండు, చెడ్డోడు కొట్టకొచ్చిండు, అందరూ ఉన్నారులే. కానీ మరి గవర్నమెంట్ ఆలోచన కూడా కరెక్టే. ఎందుకోసం అంటే కొంతమంది పెట్టి కొంతమంది పెట్టక, కొంతమంది సప్లిమెంటరీ అని కొంతమంది రెగ్యులర్ అని వ్యత్యాసం ఉంటుంది కదా, దానివల్ల అందరూ పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏదైనా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది కాబట్టి దాని మీద మనం కామెంట్ చేయటం కరెక్ట్. నా అభిప్రాయం అయితే మన ఆంధ్రాలో అయితే ఎగ్జామ్ పెడుతున్నారు, తెలంగాణలో కూడా పెట్టొచ్చు. కానీ మరి మన దగ్గర హైదరాబాద్లో ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి పెట్టొద్దు అంది, పెట్టొద్దు అంది కాబట్టి దానికి తేడా వచ్చినప్పుడు కల్లా మరి వాళ్ళు ఫీల్ కారా, క్వశ్చన్ పేపర్ మారుతుంటుంది. అందుట్లో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ జరగవు, సప్లిమెంట్ ఏంటి వాళ్ళు ఏ వేస్ట్ అవుతారు. అందరూ వేస్ట్ కాకుండా సమానంగా రావాలంటే ఈ పాస్ చేసే సిస్టమే మంచిది. మొన్న ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి రాయనోడు కూడా ఈ పాస్ కానీ మరి ఏం చేస్తాం, వాడికి అదృష్టం. అయినా మళ్ళీ వాడు తర్వాత ఏమంటున్నాడు, ఇంటర్మీడియట్లో గ్రేడింగ్ సిస్టమ్ పెడుతున్నాడు కదా, మరి ఎక్కడైనా దెబ్బతింటాడు కదా. వాడు వర్తున్నాడు ఎక్కడైనా కవర్ అవుతాడు, వర్తులేనాడు. అయితే ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏజ్ పెరిగి కొద్ది డెవలప్ అయినా కావచ్చు, కొంతమంది అదృష్టమే. అప్పుడు మీరు 10లో 3 పాస్ అయ్యారు మీ బ్యాచ్ లో, అందులో మీరు ఒకళ్ళు. నేను 3 అనిపించింది సార్ అసలు. ఇప్పుడు మీ అన్నలు పాస్ అయ్యారు సార్ 10? మా 10 పాస్ అయింది ఫస్ట్, మా ఇంట్లో కుటుంబంలో నేనే ఫస్ట్. ఎట్లుండే సార్ అప్పుడు ఫీలింగ్, ఎట్లుంది? బాగానే ఉంది, సంతోషంగా ఉంది. 10వ తరగతి పాస్ అయినా ఫస్ట్ ఒకసారి మనం కూడా పల్టీ కొట్టినాం, ఇంగ్లీష్ పల్టీ కొట్టి మళ్ళీ పట్టుదలతో చదివి ఇంగ్లీష్, మళ్ళీ ఇంగ్లీష్ అసలే రాదు. ఇప్పుడు కూడా స్టిల్ ఇంగ్లీష్ అంతా అంతే ఉంటుంది. నేను ఎప్పుడు ఇంగ్లీష్ అయినా నాకు బొటాబొటీలు 35 మార్కులే. మీకు తెలుసా గ్రామీణ నేపథ్యంలో ఉన్న విద్యార్థులు పోతే ఇంగ్లీష్లో పోతారు, ఇంగ్లీష్ అది ఒక ఫోబియా లాగా భయం. ఎందుకో భయమే, ఎంత కష్టపడ్డా కానీ అది ఎక్కేది కాదు. మ్యాథ్స్ కొద్దిగా, మ్యాథ్స్ కూడా ఎక్కేది కాదు నాకు, ఈ రెండు కొద్దిగా టఫే. అందుకోసం నేను ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. దీంతో మరి వేగలేవులే, ఇది ఆల్జీబ్రా గుండె కాబరా లేకుంటే ఎన్ని అవ్వరం అని అట్టుండేది కాదు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్కి వచ్చారు, ఇంటర్మీడియట్లో ఎట్లా అనిపించింది సార్? 10th వరకు ఒకటి ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు కల్లా కొంచెం ఏజ్ పెరిగింది కదా, ఇంకా కొంచెం బాధ్యతగా చదివాం. మరి లైఫ్ లేదు, ఎప్పుడు ఈ వ్యవసాయం చేసి కష్టపడటమేనా, ఈ జీవితం అంతా ఎట్టునైనా ఎట్నే ఉంటే మన జీవితం ఏమైంది అనేది ఒక ఆలోచన ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొద్దిగా జరిగింది. ఆ తర్వాత డిగ్రీకి వచ్చేవారికి పూర్తిగా అయిపోయింది. ఆ తర్వాత బీడీకి వచ్చేటప్పుడు కానీ లైఫ్ అట్లా సెటిల్ కావాలనే ఆలోచన వచ్చింది అన్నమాట. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ వైరా, సారీ వైరా కాదు కల్లూరు. హై స్కూల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ కల్లూరు, డిగ్రీ 3 సంవత్సరాలు ఎస్ఆర్ అండ్ బీజిఆర్ కాలేజ్ ఖమ్మం. ఇక బీఈడి అంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది, ఇంగ్లీషు ఇంగ్లీషు మళ్ళీ అది కష్టమే. దాంట్లో కూడా కష్టపడి పాసే, పాస్ మార్కులే, పాస్ మార్కుల కోసం ఎట్లా తెప్పలు పడుతుంది తప్ప. ఇక మిగతాన్ని చదివాను కానీ మిగతాన్ని ఫస్ట్ క్లాస్ మార్క్ వచ్చే కానీ ఇంగ్లీష్ మాత్రం తక్కువ వచ్చి. డిగ్రీలు కూడా అంతే, డిగ్రీలు కూడా ఇంగ్లీష్ కవర్ కాలేకపోయినా. అది మరి అది నాకు కొంచెం ఎందుకు ఎక్కలే, అస్సలు ఎంత ప్రయత్నం చేసినా అసలు కష్టపడ్డ కొద్ది ఎక్కేది కాదు, కొంతమంది కొన్ని ఎక్కుతాయి కొంత ఎక్కువ. ఇంకా సోషల్ అంటే నాకు కొట్టిన పిండి కాబట్టి దాంట్లోనే నేను రాణించగలిగిన అదే నాకు గుర్తింపు తెచ్చింది. ఇంటర్మీడియట్లో మీకు ఎవరు సార్ లెక్చరర్లు గుర్తున్నారా సార్? ఇంటర్మీడియట్లో వెంకట రావయ్య గారని ఆయన హై స్కూల్ నుంచి వచ్చాడు, ఆయన హిస్టరీ సివిక్స్ రెండు చెప్పాడు, బాగా చెప్పాడు. ఇక ఒకళ్ళు బోధి కాలేజీకి పోయేటప్పుడు కల్లా ట్రాన్స్ఫర్ అవుతుంటారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు చాలా వరకు.
హై స్కూల్ ప్రైమరీ బాగానే గుర్తున్నాయి. చరిత్ర పాటలు ఇంకా ఆయన బాగా చెప్పేవాడు మా వెంకటరామయ్య గారు అని, చరిత్ర అని, సివిక్స్ కానీ సుబ్బయ్య గారు కూడా ఉండేవాడు, ఆయన కూడా మంచిగా చెప్పేవాడు. అసలు వాళ్ళు నిష్ణాతులు, వాళ్ళు సబ్జెక్ట్ చెప్పి ఉన్నారు. వినాలనే తపన మనిషిలో ఉంటే వాడు ఎవరు ఏం చెప్పినా వినగలుగుతాడు. వినాలని తప్పని విద్యార్థుల్లో ఉండాలి, నేర్చుకోవాలండి. చరిత్ర వింటున్నప్పుడు రాజులు రాళ్ళు అన్నీ బాగానే మంచిగా గుర్తుండేది. అసలు ఓ ఎంత చరిత్ర ఉందా, అసలు మనం ఎంత, అసలు ఒకప్పుడు భారతదేశం చూస్తే ఇప్పుడు భారతదేశం ఎంత తేడా ఉంది. అసలు మన వాళ్ళు తెలివి తక్కువ వల్ల మన దగ్గర ఉన్నటువంటి బంగారు రత్నాలు వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా బజార్లో అమ్ముకుంటే దాని వాల్యూ తెలియక బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్న ఇవన్నీ కూడా దోచుకుపోయారంటే నేమిలి సింహాసనము మరి కోహినూరు వజ్రం ఇలాంటి విలువైన మనీ మరి అది మనకు తెలిస్తే ఈనాడు మనం ఇంత భారతదేశం ఇంత పేరు దేశం ఎందుకు అయ్యేది. మన ఎడ్యుకేషన్ మెయిన్ లేకపోవటం వల్ల ఈ అనాగరిక వల్ల ఈ దీని యొక్క విలువ వజ్రాలు వైడూర్యాలకు విలువ తెలియలేదు. అది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది సార్? టీచర్లు ఇప్పుడు మీరున్నారు లిటరల్గా నాలాంటి నేను మీ ఇంప్రెషన్తోనే కొంచెం చమత్కారంగా ఏదో అలవాటు అయ్యింది. మీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీకు ప్రభావం? ప్రభావం ఇక చెప్తా హిస్టరీ చెప్పేవాళ్ళు వెంకటరామయ్య గారు ఉండేవాళ్ళు. ఆయన కామెడీగా పాఠాలు చెప్పేవాళ్ళు. అప్పుడు అసలు కామెడీ అవ్వడం లేనేలేదు. అప్పుడు కామెడీ అవ్వడం అసలు లేనేలేదు. వాళ్ళకి ఆ పాఠాలు చెప్పడానికి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఉండేది, అది చెప్పడానికే సరిపోయేది. కానీ నాకు తెలిసి కామెడీ చేసిన సంఘటనలు ఇంటర్మీడియట్లో మాత్రం తెలుగు సార్ మాత్రం కాదు, ద్రూపాటి సంపత్ కుమార్చారి కానీ ఆయన తెలుగు మాస్టర్లు గారులే, ఆయన ఒక్కడే మంచి కామెడీగా సరదాగా చెప్పాడు. ఆయన ఇన్స్పిరేట్ బాగుంది నాకు, బాగా మామూలు కాడు. ఇక ముందు అమ్మాయిలు అయితే ముందు బెంచ్ల గురించి పెద్దగా నవ్వటమే. అయితే అదృష్టం ఏంటంటే నేను ఎనక బెంచే కాబట్టి నాకు కొంచెం వినపడేది కాదు. ఆయన మాట కొద్దిగా తక్కువ ఉండేది, వినపడే ఎక్కువగా ఉండేది కాదు, లౌడ్ దగ్గర చెప్పేవాడు కాదు కొద్దిగా. అది అయినా ఆయన కూడా లేడు పాప చనిపోయారు. తెలుగు తుపాటి సంపత్ కుమార్ చారి గారు. ఇప్పుడు చదువుకునే వయసులో చిన్న చిన్న వయసులో లవ్ మ్యారేజ్లు అవి చేసుకుంటారు, ఇది డిగ్రీ కూడా కానీ మన పేపర్లో చూస్తాం. మీ ఎప్పుడు ఉండే సార్ ఈ ప్రేమ వ్యవహారాలు? అసలు తెలియదు అది. ఇప్పుడే తెలిసిన అది ప్రేమ ఎట్లా చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, లేచిపోదామా అనాటి అలాంటి లేచిపోదా అనే వ్యవహారం అయితే ఏమీ లేదు. అంత లేదు చూసేవాళ్ళు సార్, చూడవు అది కామనం, అది చూడలేదు అంటానికి వీలేదు. అది చూసే విధానంలో తేడా ఉంటుంది. ఆ దృష్టి కామ దృష్టితో ఒక రకం ఉంటుంది, ఇంకో దృష్టితో ఒక అన్నం దృష్టితో ఒక దృష్టితో ఉంటుంది. దృష్టితో చూసే దృష్టిని బట్టి ఉంటుంది తప్ప, అయితే సోదరభావంతో చూసేవాడు కానీ ఏదో రకం చూసేవాడు కాదు. అప్పుడు కాలేజీలో రౌడీజం ఏ లేదు, రౌడీజం అసలు ఏడుంది. ఎవడన్నా ఎగిరితే వాడిని ఇక పీటీ గారు ఉండేవాళ్ళు కదా తీసుకుని లెఫ్ట్ రైట్ తీసుకునేవాళ్ళు. అసలు అనకూడదే కానీ ఆటలే తక్కువ ఉండేవి. ఎక్కడైనా గవర్నమెంట్లో అప్పుడైనా ఇప్పుడైనా ఆటలే ఆడ తక్కువ ఉండేది. ఇప్పుడైనా ఆగస్ట్ 15 జనవరి 26 ఏమైనా ఉన్నప్పుడు తప్ప అప్పుడే ఆటలాడిచ్చేవాళ్ళు, అప్పుడే ఎగిరేది. ఈ పద్దాక 5 పీరియడ్లు పాఠాలు చెప్పి ఆడి నుంచి ఆడకు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చి ఆ పాఠాలు ఇంటికి వచ్చేటప్పటికి అయిపోయి ఇంకా నీకు ఇవన్నీ ఆడ గురింది. అది అన్నీ కుదరదు. అది పరిస్థితి అప్పుడు డ్రెస్ ఎట్లా వేసుకునేవారు సార్ అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు? అమ్మాయిలు మన లంగావని వేసుకునేవాళ్ళు. పంజాబ్ డ్రెస్ రీసెంట్గా అసలు పంజాబ్ డ్రెస్ లేనిలేవు. అమ్మాయిలు సైకిల్ దొక్కటువంటి వాము ఊరిది, ఈ పోరికి ఏం పుట్టింది సైకిల్ దొక్కుతుంది అనే పరిస్థితి ఉండేది. పల్లెటూరులో అయితే మరీ విచిత్రంగా మాట్లాడేవారు, వాము ఈ పోరిపాడు కాదు అట సైకిల్ దొక్కుతుంది అరా, ఆ మగ పిల్లల్ని చూడకుండా అని తిట్టే సంఘటనలు కూడా ఉన్నాయి మా ఊర్లో. అట్లా ఉండేది అనమాట. అప్పుడు కులాల విభజన అసలు కుల వ్యవస్థ బాగా ఉండేది. మేమన్నా ఉన్నత కుటుంబాలు పోతే చేతులు కట్టుకోవచ్చింది అట్ట అంత ఉండేది. ఇప్పుడైతే లేదులే కానీ ఇప్పుడైతే రాణిసారని కూర్చోబెడతారు అదే ఊర్లో. అదే ఒకప్పుడు మా చిన్నప్పుడు అట్లా నిల్చొని సార్ అనాల్సి వచ్చేది. ఇప్పుడు వద్దు మన రాణిసారని పేసిపోతారు. మరి అంటే మన చదువుకోవటం వల్ల ఉద్యోగం చేయటం వల్ల రాణి మాస్టర్ గారు అని పిలుస్తారు. ఇప్పుడు కూడా స్టిల్ మా ఊరికి పోతే మాస్టర్ గారే అంటారు, అమృతరావు సార్ అంటారు. అంతే తప్ప ఒకప్పుడు అమృతంగా అనేవాళ్ళు, ఇప్పుడు అట్ట కాదు. ఆ స్థాయి పేరే ఒక ఉన్నతమైన ఉంటుంది. మరి గ్రామీణ నేపథ్యంలో అమృతరావు అనే మంచి మరి ఎవరో మా బంధువులు ఎవరో ఒక ఆయన ఎవరు ఒక మంచి విద్వాంసుడు అట, డోలు విద్వాంసుడు, ఆయన పేరు అమృతం అట. ఇక ఆయన పేరు అమృతం అని పెట్టారు, నా పేరు ఇక అమృతరావు.
అమృతం అంటే అది దానికి చాలా అర్థం ఉంది. దాన్ని మంచి భావం బాగుంది. అదే మనిషి బతికించేది దేవతలు తాగేది అమృతం అంటే మరి అది వాళ్ళు పెట్టారు మనకి తెలియదు, కానీ మంచిదే పెట్టారు. ఆ పేరు బలం కూడా బాగానే ఉంది. అంటే చదువుకుంటే డెవలప్ అవుతారని, చదువు వాళ్ళకి రాకపోయినా చదివేయాలనే దృక్పథం పేరెంట్స్లో ఉంది. అది పరిస్థితి. ఇప్పుడు డిగ్రీకి వచ్చారు, ఒకే అటెంప్ట్లో పాస్ అయ్యారు సార్ హెచ్సిసి? డిగ్రీ సెకండ్ లేదు, ఒకేసారి పాస్ అయ్యారు డిగ్రీ బీడీ అన్ని. ఎట్లా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయారు, ఇక చదువు చాలే చదివినంత వరకు అన్నారా, లేకపోతే చదువుకుంటా అంటే మీ ఎట్లా? ఇంకా చెప్పేగా, చదువుకుందామంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే కూలి పని చేయాలా, అయితే కూలి పని కొంత చేసినా చాలు. కాబట్టి మా పెద్దనే ఉండేవాడు, ఆయనే కొద్దిగా అన్ని చూసేవాడు, నాగభూషణం అని ఆయనే కొద్దిగా మా పెద్ద కుటుంబంలో చూసేవాడు. మా ఊర్లో పెద్ద అన్ని మా వాడు చదువుకుంటుంటే డబ్బులు కావాలంటే సరే బయలుదేరమని రాండు, బయలుదేరేటప్పుడు కానీ నా దగ్గర లేవారు. ఆ కోపంతో బయలుదేరిన, ఆ కోపంతో బయలుదేరి కమ్మ వచ్చి ఒక ట్యూషన్ కుదిర్చుకున్నా. ఆ తర్వాత ట్యూషన్లో డబ్బులు చాలక పేపర్ వేయటం నేర్చుకున్నా, నైట్ తెల్లవారుజామున పేపర్ వేసి అట్టే డబ్బులు సంపాదించుకొని డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ మీద పట్టుదలతోటి కసి పెరిగి ఎట్టని సాధించాలని సాధించడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు అది వాళ్ళు ఒక రకంగా డబ్బులు ఇవ్వటం కూడా మంచిదేనేమో, కసి పెరిగింది అంటే వాళ్ళు ఇవ్వలేదనే ఈర్ష కంటే మనం ఒక స్థాయికి రావడం అనేది నాకు నాకు మంచి అనిపించింది. డబ్బులు ఇవ్వకపోతే బతకలేమా, ఎందుకు బతకలేమని ఆ కోపం. ఇక ఎవరికి చెప్పకుండా బయలుదేరి బట్టలు తీసుకొని మంచిగా దుప్పటి సంచి తీసుకొని ఒక దుప్పటి చాప ఒక రూమ్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ నలుగురు కలిపి. 40 రూపాయలు రూము, తలా 10 రూపాయలు అయ్యేది. కూరగాయలు బియ్యం అన్నీ ఇంటి దగ్గర నుంచి కొన్ని తెచ్చుకునేవాళ్ళం. ఆ బియ్యం అయితే పంపించేవాళ్ళు కొద్దిమంది, ఇంక మిగతా అన్ని ఖర్చులు లేనే చూసుకునేవాళ్ళం. నేను చదువుకుంటే మా తమ్ముడిని కూడా తీసుకురావడం జరిగింది. 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడే చేసుకోండి వెంకటేశ్వరంలోనే, లాయర్ గారు ఇప్పుడు ఇప్పుడు కోర్టులో లాయర్ పనిచేస్తాను. అయితే ఇప్పుడు మీరు డిగ్రీకి ఖమ్మం వచ్చారు, ఫస్ట్ టైం ఆ ఖమ్మం రావడం? అంతకుముందు 10వ తరగతిలోనే ఫోటోలు దిగేటప్పుడు వచ్చింది ఖమ్మం, 74లో 10th క్లాస్. అప్పుడు మెట్రో ఫోటో స్టూడియో ఫోటో దిగిన ఆ ఫోటో ఇంకా ఉంది, చిన్నగా మంచిగా ఉంది ఇప్పుడు ఫోటో. చూద్దా చూపిస్తా. సరే అయితే ఇప్పుడు మన డిగ్రీకి వచ్చిండ్రు మీరు, డిగ్రీ అంటే బిఏ, అప్పుడు ఎట్లుండే సార్? అది నాకు తెలిసి ఎస్ఆర్ఎం డివిజన్ఆర్లో పేస్ట్ చేసేవాళ్ళు, అప్లికేషన్లు పెడితే ఫస్ట్ మార్క్ వచ్చిన సీట్ ఇచ్చే, సీట్ దొరకడం కష్టం. ఇప్పుడు అంటే ఇంట్లోకి వచ్చి డబ్బులు రాచుకుపోయేది, అప్పుడు గ్యారెంటీ సీట్ దొరికిందని నమ్ముకోలేదు. అప్లికేషన్ పెట్టిన అదృష్టం వచ్చింది, అందుట్లో వచ్చింది మాకు. రిజర్వేషన్ అయితేనో అదైతే ఇది అయితేనో బీసీ, మా బీసీలే బీసీలే రిజర్వేషన్ అయితే వచ్చింది, సీట్ వచ్చింది. స్కాలర్షిప్లు గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇచ్చేవాడు అప్పటి నుంచి అయితే డిగ్రీలోనే వచ్చినాయి, ఇంటర్మీడియట్లో అట్లా రాలే. అసలు అప్పుడు ఆ వ్యవస్థ కూడా తెలియదు. డిగ్రీకి వచ్చిన తర్వాత కొద్ది వయసు పెరిగింది కదా, సోషల్ వెల్ఫేర్ ఉంది అప్లికేషన్ పెట్టుకోవాలి ఇవన్నీ తెలుసు అని పెట్టుకుని కొద్ది స్కాలర్షిప్లు ఇచ్చినాయి. స్కాలర్షిప్లు కూడా అనిపించింది సార్, డిగ్రీకి వచ్చి ఫస్ట్ చదువుతున్నారు కుటుంబంలో, 10th వరకు అయితే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చదువుతుండ్రు. ఎట్లుండేది అసలు మీ ఫీలింగ్? క్లాసులో కూర్చుంటే ఇక వచ్చాము 3 సంవత్సరాలు కష్టపడదాం, చదువుదాం, ఏదో ఒకటి సాధిద్దాం. ఏముండే అసలు మీ ఆశయం ఇప్పుడు? అసలు ఆ ఆలోచనే రాలే, చదువుకుందాం భవిష్యత్ చదువుదాం. అప్పుడు పరిస్థితులు బట్టి చెప్పలేము పోలీసు అయిదామా లేకపోతే, ఒక సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు, పోలీసు కావాలా లేకపోతే ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా ఇలాంటివి చెప్పిన సంఘటన కూడా ఏదైనా ఓరు గైడ్ మన మా ఫ్యామిలీలో లేరు, మనం ఒకళ్ళు అడిగే పరిస్థితి లేదు, అడిగినా వాళ్ళు చెప్తారో ఏదో తెలియదు, కొద్దిగా బెరుకుండేది. అది ఏం చెప్తున్నాయి ఆయన దగ్గర మంది ఎందుకు పోవాలని ఆ టైప్ ఉండేది తప్ప అట్లా వాళ్ళతోటి కాంటాక్ట్ కావటం వాళ్ళు అడగటం అలాంటి ఉండేది కావు. ఓన్గా అప్లై చేసేవాడు వచ్చేవాడు అట్టుండేది. ఇప్పుడు డిగ్రీలో ఎవరు సార్ లెక్చరర్లు? డిగ్రీలో లెక్చరర్ అంటే తిరుమలరావు గారు ఒక ఆయన ఉండు, తర్వాత శాస్త్రి గారు ఒక ఆయన ఉండు, వాళ్ళు ఇంకొక ఆయన వాళ్ళు ఇప్పుడు కూడా కలుతూనే ఉంటారు. మా గురువు గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గారు కలుతూనే ఉంటారు ఇప్పుడు కూడా. డిగ్రీ సక్సెస్ఫుల్ కంప్లీట్, డిగ్రీ లైఫ్లో ఏమన్నా మరపురాని జ్ఞాపకాలు ఏమీ లేవు? మరపురాని వయసు అప్పుడు ఏమి లేవు. ఎప్పుడు ఎట్లా సంపాదించుకుందాం, ఎట్ట పోదాం, ఎట్లా జీవనం చేద్దాం, ట్యూషన్ చెప్పడం, స్కూలు ఉన్నప్పుడు ఎగ్గొట్టే సినిమాలు పోయారు. అసలు సినిమాలు పోవటం డబ్బులు ఆడి అప్పుడప్పుడు పోయేదిలే, అప్పుడప్పుడు కొద్దిగా డబ్బులు ఖమ్మంలో 4-6 థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర థియేటర్ ఉంది, ప్రభత టాకీస్ ఉంది, శ్రీనివాస ఉంది, అంబే టాకీస్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అన్నీ బాగానే అప్పుడు సినిమాలు బాగా నడిచాయి. ఏదో ఒక సినిమా పోయేవాడు, ఫ్రెండ్స్ వస్తే ఎవరన్నా ఊరు నుంచి మా రూమ్లో పెడితే వాళ్ళు
వాడికి చక్కగా భోజనం వండి పెట్టేవాళ్ళు, వాళ్ళు సినిమా తీసిపోయేవాళ్ళు, మేము పెట్టవచ్చు సరిగేది అది. అలాంటి వాడు తీసిపోతే తప్ప మనం సినిమా పోయి చూసి ఓన్గా పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఆ ట్యూషన్ అదే వయసుకు చిన్న క్లాసులకి ట్యూషన్ చెప్పేవాడు, శిస్తూ సెవెంత్ వాళ్ళకి. అప్పటి నుంచి ట్యూషన్ అలవాటు ఉంది నాకు. మేము డిగ్రీ అయిన తర్వాత మా ఊర్లోనే స్కూల్లో సెవెంత్ క్లాస్ రావడానికి కమిటీ టీచర్కి కూడా పనిచేసింది. అట్లా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి టీచింగ్ ఫీల్డ్లో రావడం జరిగింది. ఎయిర్ కయ్యరే రిటైన్ ఏం లేదు. అప్పుడు ఇంటర్నల్ మార్క్స్ వచ్చినాయి, మాకు 20 marks వచ్చాయి ఇంటర్నల్. ఇంటర్నల్ మార్క్స్ 70% వేసేవాళ్ళు, లెక్చరర్స్ని బెదిరించి బెదిరేటి పాప వాళ్ళు కూడా వేశారు ఎందుకులే మనకి ఈ చికాకులు అని. నేను ఎవరిని బెదిరేది, అసలు మనకు అసలు ఆ సీనే లేదు. బెదిరితే ఎందుకు, గురువు గారు బెదిరిస్తే వచ్చేది ఏముంది, ఆయనకి మర్యాద చూడాలి తప్ప. అది పరిస్థితి. అయితే అప్పుడు రాజకీయాలు ఉండే సార్, పాలిటిక్స్? పాలిటిక్స్ ఎందుకు, కాలేజీ ప్రెసిడెంట్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ బాగుండేవి, ఏబీవీపీ అన్ని ఉండే కానీ నేను ఏ యూనియన్లో జాయిన్ అయ్యాను కాదు. ఏదో కొద్ది ఎస్ఎఫ్ఐకు సింపతి తీసుకునేది అంతే తప్ప పొద్దుకున్న పాలిటిక్స్లో పెట్టుకున్న కొట్టుకునేవాళ్ళు. ఆ కొట్టుకునే సంఘటన మనకి ఎందుకు, ఇవన్నీ మనం వచ్చిన ఏంది, పర్పస్ ఏంది, చదువుకోవడానికి చదువుకోవాలి తప్ప. ఈ స్టూడెంట్ రాజకీయాలు పాల్గొన్న లేదని కేసు పెట్టారు, ఉద్యోగం కూడా రాదు. ఈ సికాకును మనం ఆడబడతాం, మన అటు గారి కుటుంబాలు ఇవన్నీ పట్టుకో, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కాదు. అది నేను ఐటీఐ చేసిన ఎలక్ట్రీషియన్. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కాలేదు. ఇక అప్లికేషన్ సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చింది ఐటీఐ చేయమని. ఏదో మరి అప్పుడు బీఈడి అప్లై చేద్దామంటే కూడా డబ్బులు లేవు. బీఈడి చేస్తే అప్పుడు వచ్చే ఎంబటే, కానీ పరిస్థితులు బాగలేక అప్లికేషన్ పెట్టుకోలేక తిరగలేక ఇవన్నీ తెలియక ఏదో ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చింది ఐటీఐకి చే ట్రైనింగ్ కొత్తగూడెం. ఐటీఐ 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన, రెండు సంవత్సరాలు ఐటీఐ డిగ్రీ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఐటీఐ ట్రైనింగ్ చేసిన తర్వాత 3వ అప్రెంటిస్ వస్తే శంగరేణి బావిలో ఆ పోలేక అంతకుముందే బీఈడి రాసిన లాభం లేదని. ఆ బీఈడి సీట్ వస్తే అటు నుంచి అటు జంప్ అయిపోయినా. ఇంకా 2 నెలలు 3 నెలలు అయితే అప్రెంటిస్ చేయేది శంగరేణి కాలేజీలో మంచి ఉద్యోగం చేసేవాడిని, పర్మనెంట్ అంపడేవాళ్ళు. ఆ జీతాలు వేరు, ఆ సర్వీస్ వేరు, కానీ కష్టపడాలి. బొగ్గిబావిలో కష్టపడాలి. బొగ్గిబావిలో దిగి లోపల దిగి 7-8 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. పైనుంచి కింద పెద్ద గొయ్యి ఉండేది అంత దిగేవాళ్ళం కేజీ ద్వారా. దిగిన తర్వాత లోపల సొరంగం ఉండేది, 7 కిలోమీటర్ల దాకా నడిచిపోయేవాళ్ళు లోపల. ఆ సౌండ్ చూసి ఫస్ట్లో వెళ్ళిపోదాం అనిపించింది, వెళ్ళిపోతే బతికేది అని ఒక 10 రోజులు సెట్ అయిన తర్వాత రోజు దిగడం అలవాటయ్యి అసలు ఆడ పని చేసేదేమో కానీ దిగి నడిచిపోయి రావటానికి అలసట ఎక్కువయ్యేది. దాంతో ఎట్టయినా సరే ఈ ఒకటైతే ఉంది, ఇదైతే ఉంది, ఎగ్గొట్టినా మళ్ళీ జాయిన్ కావచ్చు అని బీఈడీ జంప్ చేసి వెళ్ళిపోయినా. బీఈడీ చేసి జంప్ చేసిన తర్వాత అప్పుడు డిఎస్సీలు పడ్డది కానీ మనకి ఫస్ట్ దాంట్లో రాలే, 2వ దాంట్లో వచ్చింది. బీఈడీ ఉస్మాన్ యూనివర్సిటీ బీఈడీ చేశారు. యూనివర్సిటీ బాగానే ఉంది అప్పుడు, తక్కువగా 9 నెలలు 8 నెలలు అయింది అంతే, ఎక్కువ రోజులు లేదు. మొత్తం అప్పుడు ఈ బీఈడీ ఎక్కువ రోజులు ఉండేది కాదు, ఇప్పుడైతే 3 సంవత్సరాలు పెట్టింది. అప్పుడు ఏం లేదు, ఫ్రీగానే ఉండేది. బీఈడీ పూజ పెట్టడం జరిగింది. బీఈడీ అప్లికేషన్ పెట్టి బీఈడీ చేసిన తర్వాత టీచరే ఇంకా కావాల్సింది. అసలు బీఈడీ అనే ఆలోచన, అసలు నేను ఎందుకు, అందరు రాస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఈ చేయలేము ఎవరు అని దీంట్లో రాయటం జరిగింది. బీఈడీ సీట్ వచ్చిన తర్వాత జంప్ అయినా, తర్వాత ఒక పోస్ట్ ఉంది కదా బీఈడీ, అయితే ఇంకోటి ఏంటంటే వార్డెన్ చేద్దాం అనే ఆలోచనతో ఉంది. బీఈడీలో వార్డెన్ అయితే మంచిగా డబ్బులు వస్తాయి కదా అని, అది వచ్చినా కానీ ఆ పరిస్థితి చూసి వామో ఇది మనవాడు బాగా చేస్తాం. తర్వాత వార్డెన్ వచ్చింది కానీ నేను జాయిన్ కాదు ఇంకే వివేకానంద స్కూల్లోనే. 86లో వచ్చిన అన్ని స్కూల్స్, అన్ని ప్రైవేట్ స్కూల్స్ అన్ని తిరిగి పోత లాస్ట్ ఒక అప్లికేషన్ పెట్టి వచ్చిన వివేకానందలో. తెల్లారి రమ్మన్నారు, జూన్ ఫస్ట్ జాయిన్ అయినా. అయితే రెగ్యులర్ అయింది మాత్రం 1 ఆగస్ట్ నుంచి మాకు రెగ్యులర్ అయింది. అదే పూర్తిగా సరే, అదే ఇయర్ 2 నెలల తర్వాత చేశాం.
అయితే తర్వాత ఆ సర్వీస్ కూడా గెలిచింది. 3 సంవత్సరాల సర్వీస్ కానీ మొత్తం పూర్తి సర్వీస్ అయింది. 29 సంవత్సరాలు అక్కడే పనిచేసాను. సరే, ఈ వివేకానంద చాప్టర్ పక్కా పెడితే, మీకు ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిందా సార్? ఎట్లా, ఎప్పుడు? డిగ్రీ అయిపోయిన తర్వాత మ్యారేజ్, ఐటీఐ కూడా అయిపోయింది. ఐటీఐ అయిపోయింది, ఇక అయిపోయిన తర్వాత డేర్ ఏంటంటే ఉద్యోగం అయితే వస్తుంది, ఐటీఐ ఉంది కాబట్టి రొట్టు వద్దని మ్యారేజ్ చేసుకున్నాను. పెద్దలు కుదిరిచిన పిల్ల, పెద్దలు కుదిరిచ్చింది, పెద్దలు కుదిరిచ్చింది, మన లవ్ మ్యారేజ్ అలాంటి పెద్దలు కుదిరిచ్చింది, పెద్దలు కుదిరిచ్చింది పెళ్ళి. ఎట్లా సార్ చెప్పండి, మేడం గారు మీకు ఎట్లా అంటే? అంటే మేడం గారిది అంతా బాగానే ఉంది. మా మేడం గారు వాళ్ళది ఉంగుటూరు అంటే గుంటూరు డిస్టిక్, మా రిలేషన్ ద్వారా కుదిరింది. మంచి సహదారు, మంచి భార్య అంటే మాకు కావాల్సిన వంటలు చక్కగా ఇండు పొదుపు. అసలు మన హిస్టరీ మనం ఏంటి, ఒక రకంగా చెప్పాలి, నాకంటే ఆమెకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంది, అంతా సుదీర్ఘంగా ఆలోచన చేద్ది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే దాన్ని టేకాఫ్ చేస్తుంది. అందుట్లో తేడా ఏముందనుకో, దాన్ని అసలు దగ్గర రానియదు. ఇక కుటుంబ బాధ్యతలు అంతే. అసలు మా నేను మొత్తం స్కూల్ చేస్తాను, మా ఇల్లు కట్టించింది ఆమె, దగ్గరుండి దగ్గరుండి మొత్తం ఇటుకలు ఇల్లు కట్టించేటప్పుడు కింద పైన ఉన్న పైన రిటైర్ అయినప్పుడు కట్టించినప్పుడు కింద భోజనం టైంకి అందించడం, టైం లేట్ అయితే టైం అని చెప్పటం, ఇద్దరు పిల్లల్ని చక్కగా వాళ్ళని పోషణ చేసి స్కూల్కి పంపించి వాళ్ళకి ట్యూషన్ చెప్పి వాళ్ళకి పిల్లలకి కూడా. ఐటీఐ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది, అప్పుడు బీడి గాలే అంటే పెళ్ళి అయిన తర్వాత బీడి చేసి బీడి పెళ్ళి అప్పుడే ఏమన్నారు మేడం గారు? ఏమని లేదు, బీడీది అయితే మరి సింగనేని కాలేజ్ చూసి ఆమె కూడా ఆలోచించింది. ఈ సింగనేని కాలేజీలో ఫ్యామిలీ పెట్టినాం, పెట్టిన తర్వాత అంత బాయ్లు అంత వ్యవహారం చూసింది ఆమె కూడా. చూసిన తర్వాత ఇది రాస్తంటే వచ్చింది కదా మంచిగా వెళ్ళిపోండి అని కోఆపరేషన్ ఉంది, లేకపోతే ఆ ముద్దంటే ఏం చేస్తాం, ఐటీఐ చేయాలి అందుట్టు సింగ. కోఆపరేషన్ చేసి మంచిగా నేను కొన్ని రోజులు మా ఇంటికాడ ఉంటా, కొన్ని రోజులు మీ ఇంటికాడ ఉంటా, మరి నేను ఆ ట్రైనింగ్ పోతున్నా అక్కడ కుదరదుగా, 6 నెలలకు 5 నెలలకు ఫ్యామిలీ పెట్టే పరిస్థితి లేదు కదా. అందుకోసే అక్కడ ఇక్కడ 3 చోట్ల నేను తిరిగిటి, అక్కడ వాళ్ళ ఇంటికాడ కొన్ని రోజులు, మా ఇంటికాడ కొన్ని రోజులు, మధ్యలో కాలేజీ కొన్ని రోజులు, కాదు డుమ్మా కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి ఎటో చీర తెప్పలు పడి అటు ఇటు తెప్ప తప్పదా కష్టపడాలి కదా, దాన్ని చేయటం జరిగింది. ఇప్పుడు మీరు ఫస్ట్ వివేకానందలో అదే ఫస్ట్ క్లాస్ చెప్పడం, అదే స్కూల్ క్లాస్ చెప్పడం, అదే స్కూల్ రిటైర్ కావటం, అంతే మొత్తం జాయినింగ్ అక్కడే, రిటైర్మెంట్ అక్కడే. అంటే మీ జీవితంలో మొదటి క్లాస్ వివేకానంద, చివరి క్లాస్ వివేకానంద, ఫస్ట్ క్లాస్ ఏమనిపించింది సార్? అసలు ఫస్ట్ క్లాస్ పోతే 9th క్లాస్ ఇచ్చారు తెలుగు, నేను సోషల్. ఇక పిల్లలు 60 మంది ఉండేవాళ్ళు, అసలు ఒకటే గయ్యని గొడవ చేసేవాళ్ళు పిల్లలు. అసలు వివేకానంద స్కూల్ అంటే మంచి షార్ప్ పిల్లలు ఉండి 60 మంది ఫస్ట్ క్లాసులు పోవటం అని నేను అసలు అరుతున్నారు, హై హై ఆగనంటే కానీ ఈ వాళ్ళు ఎందుకు ఆగుతారు? మన వయసు ఎంత సార్ అప్పుడు? ఇప్పుడు 28 27 27 కాదు 26 27 ఉంటాయి. 89లో వచ్చిందంటే 28 సంవత్సరాలు, 86 అంటే 29కి ఒక 3 దేశ అయితే 26 సంవత్సరాలు అప్పుడు జాయిన్ అయ్యాను. అరుస్తున్నారు. అయితే నేనేం చేసిన, తెలుగు కొద్దిగా ప్రిపేర్ అయ్యి మా తెలుగు సార్ టైప్లో చెబుదామని చేస్తే మన ఎవరింటారు ఫస్ట్లో, అట్లా ఒక 2 3 నెలలు బాగానే ఇబ్బంది పడ్డాయి. 9 హై స్కూల్కి ఇచ్చారు ఫస్ట్ అంటే. ఇక వివేకానంద స్కూల్లో గొప్పతనం ఏంటంటే, వీడు హై స్కూల్కి ఇస్తే సెట్ అయితే ఉంటాడు, వీళ్ళు పిలగాల సెట్ కాలే తెలియదు. ఆ టీచర్లు చాలామంది ఆడ చెప్పలేక వెళ్ళిపోయారు, కానీ మనం ఏదో ఎట్టని సరే సాధించాలని కష్టపడ్డాం కాబట్టి ఎట్టని సాధించాలి, ఒకవేళ తప్పులు చేసినా ఉప్పులు చేసినా అక్కడే కవర్ చేయాలని. అయితే నరసింహమూర్తి గారు మాత్రం ధైర్యం చెప్పాడు, నువ్వేమన్నా చెప్పు ఏం కాదు లేపు అని చెప్పాడు. నరసింహమూర్తి గారు వెంకటేశ్వర సార్ వాళ్ళ అన్నయ్య గారు, అన్నయ్య గారు, వెంకటేశ్వర గారు కూడా, మేడం గారు కూడా, సుబ్రహ్మణ్యం గారు నాకంటే 1 సంవత్సరం ముందు, ఆయన తర్వాత ఆయన 85 నేను 86, ఆయన కూడా సలహాలు ఇచ్చేవాడు, ఆయన కూడా 1 సంవత్సరం సీనియర్ కదా, ఆయన సలహాలు కూడా ఉండే. అయితే ఇప్పుడు మీరు వెళ్ళారు, అంత ఆలోచన చేయాలా, ఏదైనా కష్టమైన సుఖమైన పడాలా, దీన్ని సాధించాలా, దీన్ని ఏంటి ఎట్టయిన ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని ఎటువంటి నీ ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అయిపోయేవాడు, రోజు ఫస్ట్లో బాగా ప్రిపేర్ అయ్యేవాడు. ఎంత ప్రిపేర్ అయినా కానీ అంత ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుంది, ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పేట అయితే వచ్చాడు. మళ్ళా తెలుగు టీచర్ వచ్చిందా ఖాళీగా ఉంది కదా అని నన్ను పంపించారు, సబ్జెక్ట్ చెప్పని కాదు, మరి ఏదో ఒకటి చెప్పుతాడు కంట్రోల్ చే, కూర్చుంటే ఎట్ట కంట్రోల్ అవుతాడు, ఏదో ఒకటి చెప్పాలా,
చెప్పాలంటే తెలుగు పుస్తకం చూసి చెప్తారు, తెలుగు అంటే చూసి చెప్పడానికి అప్పుడు చూసి తప్పులో ఒప్పులో కొన్ని చెప్పేవాడిని. 2 సంవత్సరాలు 5 ఆరు నెలలు కూడా 2-3 నెలలే చెప్పా. అంటే మీరు తెలుగు చెప్పేవాళ్ళు, సాంస్క్రిట్ చెప్పేవాళ్ళు? సోషల్ తెలుగు నాకు సెకండ్ లాంగ్వేజ్ ఉంది. అయితే నిష్ణాతులు తెలుగు పండిట్స్ అంటే వాళ్ళు నిష్ణాతులే, వాళ్ళంతా ఎందుకుండదు. రాగాలు తీసి చెప్పేవాడిని పద్యాలు, కానీ అంత పర్ఫెక్ట్ ఉండేది కాదు. ఏదైనా ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది, కానీ గాడిద పని గుర్రం చేయకూడదు, గుర్రం పని గాడి చేయకూడదు కదా, ఎవరు ఏది చేస్తే అదే బాగుంటుంది. అంటే నేను అనేది తెలుగు చెప్పేవాళ్ళు మళ్ళీ సోషల్ ఇచ్చారా మీకు అప్పుడే ఇయ్యలేదా? సోషల్ తర్వాత మొత్తం సోషలే కాదు, 8వ తరగతి తెలుగు మాత్రం 2 సంవత్సరాలు చెప్పా. 2 సంవత్సరాలు ఆ తెలుగు టీచర్ ఉండేది, ఆమె సలహా తీసుకుని చెప్పా. తర్వాత 2 సంవత్సరాల తెలుగు తీసేశారు. మేనేజ్మెంట్ ఏది ఇస్తే అది చెప్పేవాడిని. 3వ తరగతి లెక్కలు ఇచ్చేవాళ్ళు, 2వ తరగతి తెలుగు ఇచ్చేవాళ్ళు, 1వ తరగతి పంపించేవాళ్ళు. 1 నుంచి 10 వరకు ఏ క్లాస్కి పోమన్నా పోయేవాడిని. నా చేతనేం ప్రిపేర్ అయ్యి వాళ్ళు చెప్పేవాడిని. ఇక సాటిస్ఫై పిల్లల్ని మాత్రం సాటిస్ఫై చేశారు. సాటిస్ఫై అయితే ఇంద్రాదేవి టీచర్ వచ్చినాక మీరు మానేశారా? ఇంద్రాదేవి టీచర్ రీసెంట్గా వచ్చింది, దానికంటే ముందు చాలా మంది ఉన్నారు టీచర్. మన సారు నర్సిబుత్తి గారు చిన్న అమ్మాయి, 2వ అమ్మాయి మంచిగా తెలుగు బాగా చెప్పేదాం. ఇంకా రిటైర్డ్ టీచర్ కానీ ఉండి ఆయన చెప్పేవాడు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తానని చెప్తే మన సునీల్ అని మా దోస్తు ఒకడు ఉండేవాడు, గురు సునీల్. సార్ ఒక 2 నోట్స్లు పట్టుకుని వచ్చేవాడు క్లాస్లకి. ఏంటి వాటి కథాకమాంశాలు కనుక్కోవాలి ఖచ్చితంగా నా తరఫున ఒకటి అడగాలని అన్నాడు. ఏంటి సార్ ఆ నోట్స్లు, ఏంటి వాటి వెనక ఉన్న కథ ఏంటి? నోట్స్ అంటే నేనేం చేసేవాడి అంటే ఈ హిస్టరీ అంటే చాలా లెంతీ సబ్జెక్ట్. ఈ లెంతీ సబ్జెక్ట్ని ఏం చేయాలి, మనం క్లుప్తంగా దాన్ని తగ్గి పాయింట్స్ వేసి రాసుకోవాలి. నేనేం చేసేవాడిని మొత్తం నైట్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాడిని. ప్రిపేర్ అయ్యి సినాప్సిస్ అని ఒక పాయింట్స్ రాసుకునేవాడిని. ఆ పాయింట్స్ని బుక్లో నోట్బుక్లో రాసుకునే, ఎన్నెన్ని గుర్తుపెట్టుకోలేము కదా. ఆ పాయింట్స్ చూస్తే అంత సబ్జెక్ట్ అయినా క్లాసులో అనర్గళంగా చెప్పే సినాప్సిస్ అంటారు వాటిని. దానికోసమే అన్నీ నేను ఏ క్లాసు పోతారో ఆ క్లాస్కి ఒక బుక్ పెట్టుకొని దాన్ని పూర్తి చేసేవాడు. అన్నీ ఆ విధంగా ఆ బుక్స్ రిటైర్ అయిన దాకా వచ్చింది. అంటే చరిత్ర మారదు, చరిత్ర మారదు. అయితే ఒకటి, నేను సర్వీసులు ఉన్న తర్వాత 2 సార్లు బుక్స్ మారి, రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం 3వ సారి మారి. అవి కొంతకాలం 15 సంవత్సరాలు కొన్ని 2-3 సంవత్సరాలు కొన్ని పనిచేసి, అంటే 3 సార్లు మారి నేను రిటైర్ అయ్యేటప్పటికి. అయ్యే ఉండవు, మళ్ళా మనకు ఆ సబ్జెక్ట్ తెలుసు కదా, అదే ప్రాసెస్లో ఉంది కాబట్టి మళ్ళీ అట్లా కొత్త బుక్ కడితే మళ్ళీ దాన్ని ప్రిపేర్ అయ్యేది. చెప్పండి సార్, తరగతి గదిలో మీరు బాగా అసలు ఎట్లా అంటే నాకు బాగా గుర్తు, థర్డ్ పీరియడ్ అంటే లంచ్కి ముందు పీరియడ్ మీదైతే సెకండ్ పీరియడ్ మా ఎండింగ్లో ఆకలి అయ్యేది. మీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆకలి విషయం మర్చిపోయేవాళ్ళం, నవ్వుకుంటే వెళ్ళేవాళ్ళం బయటికి. ఏంటి అసలు మీరు, ఏంది ఆ మాయా? ఇప్పుడు మాయే లేదు. ఇప్పుడు సోషల్ అంటే జనరల్గా చరిత్ర అంటే బోర్ కొట్టేది. ఈ బోర్లో నిద్రపోయి ఒక సంఘటన చెప్తారు, ఒకడైతే నా క్లాసులో కళ్ళు తెరిచి నిద్రపోయేవాడు, కళ్ళు తెరిచి నిద్రపోయేవాడు. అయితే నాకు ఒక 1 రోజుల దాకా కూడా ఈడు బాగానే ఉంటాడు మంచిగా బాగానే ఉంటాడు కదా అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎందుకో ప్రశ్న, జనరల్గా ఎవడన్నా గొడవ చేస్తున్నా క్లాసులో, ఎవరన్నా వినకుండా అటు ఇటు చేస్తలు చేస్తున్నా, అటు ఇటు దిక్కులు చూస్తున్నా, నేను ఏం చేస్తున్నా అని ప్రశ్న వేస్తాను ఏంటని. అట్నే వాడు అమ్మ వాడు పక్కంటే ప్రశ్న వేస్తున్నా, ప్రశ్న వేసి జోకేస్తే అందరు నవ్వుతున్నారు. అసలు వీడు అసలు క్విక్లో ఏమీ లేదు. అట్నే సైలెంట్గా అట్నే కళ్ళు తెచ్చి చూడడు. ఏందని వాడి దగ్గర పోయి బాబు ఏందిరా ఏందిరా అంటే కులిక్కిపడేసిండు. అప్పుడు అన్న అరే ఏందిరా వీడి దగ్గర ఎంత టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ నేర్చుకుంటారా, అది కళ్ళు తెరిచి ఇద్దరు పోతున్నారు చూడండి అని ఒక 3 నలుగురు చూపించిన. ఆ క్లాస్ అంతా ఒకటే గల్లో నవ్వారు. ఇప్పుడు ఈ దగ్గర చాలా టాలెంట్ ఉంది సార్, కళ్ళు తెరిచి ఇద్దరు పోవటం అంటే మాటలు కాదు జోక్ కాదు, వీటి దగ్గర చాలా నేర్చుకోవాలి, మేము కూడా అట్లా నేర్చుకుంటే బాగుంటుందా అన్న ఆలోచన అప్పుడు అప్పుడు పిల్లల వచ్చింది. అయితే మీరు ఇంకా ఏం అబ్జర్వ్ చేసేవాళ్ళు అంటే క్లాస్లో అంత కామెడీకి ఎందుకు అనిపించేది మాకు? అంటే విద్యార్థులకి ఏదో ఒకటి సందేశం ఇవ్వాలి, వాళ్ళలో సృజనాత్మక శక్తిని పెంచాలి, వాళ్ళ క్లాసులు అలర్ట్గా వినాలి. ఇంకోటి ఏంటంటే ఏ క్లాస్ చనిపోయినా కానీ మరి అవునో కాదో నాకు తెలియదు, కానీ చాలామంది స్టూడెంట్స్ అనేది అమృతరావు క్లాస్ సార్ వినాలి. వినలేదనుకో మనం ఏదో ఒక లాస్ అయితే జరిగిద్ది.
ఆ విషయాలన్నీ మనం ఎవరు చెప్పినా అర్థం, ఎవరు చెప్పలేరు. అనేక విషయాలు, జనరల్ నాలెడ్జ్ విషయాలు, సోషల్ విషయాలన్నీ కూడా జీవిత సత్యాలు చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వినాలి అనేది తప్పని ఉండేది. వాళ్ళు ఏ పీరియడ్ ఉన్నా, లాస్ట్ పీరియడ్ కానీ ఫస్ట్ పీరియడ్ కానీ క్లాసులో మాత్రం చాలా అరుచుకునేవారు. 60 మంది ఉన్నా కానీ 9th, 10th, 6th, 7th మొత్తం ఏ క్లాసులో ఉన్నా కానీ ఎవరిని కూడా అసలు బాగా, నాకు బాగా గుర్తు సార్, మీరు సిగరెట్లు తాగొద్దని మీరు ఒక్కళ్ళే చెప్పేవాళ్ళు, అది గమనించి దాన్ని చెప్పేవాళ్ళు బాగా. ఎందుకోసం అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు తాగుతున్నాను చూడంలోనే వెనక ఎట్టు పెట్టుకునేవాళ్ళు కనపడకుండా, అది చూసేవాడిని. ఏమి చిన్న వయసులో ఎట్టు అలవాటు అయిందిరా లేదా, పిల్లలు అనవసరంగా ఈ పొగ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది తప్ప ఏమి ఉపయోగం లేదు, దాన్ని తాగొద్దని చెప్పడం అనేది జరిగింది. ఏదైనా నీతి సూత్రాలు చెప్పేవాడిని సార్, అనుసరిస్తారా లేదా అది వాళ్ళ ఇష్టం, చెప్పడం నా ధర్మం. అయితే జీవితం అంటే ఎట్టుంటుంది, మా అనుభవాలు చెప్పేవాడిని, ఎంత కష్టపడితే అంత వద్ది, ఎంత కష్టపడితే అంత ఫలితం, అంత ఫలితం కష్టే ఫలి, కష్టపడకుండా ఫలితం అయితే దేంట్లో కూడా రాదు. చదువులో నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఏది కావాలనుకుంటావో అది ఇప్పటి నుంచి ఒక ఆలోచన క్రియేట్ చేసుకో అని ఎగ్జాంపుల్స్ పేపర్లో చదివేటప్పుడు, అరే రోజు ఒక పేపర్లో రోజు ఒక న్యూస్ చెప్పేవాడిని. ఒకసారి ఎక్కడో దర్జీ కొడుకు కలెక్టర్ అయింది, ఇంకోళ్ళు పని కూలి ఇళ్లలో పనిచేసే వాళ్ళ అబ్బాయి కూడా కలెక్టర్ అయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి విషయాలు వాళ్ళని అత్తుకుపోయేటట్టు చెప్పేవాడిని. అరే ఇట్రా నాన్న, అమ్మాయి అసలు వాళ్ళ అమ్మాయి ఎక్కడో కూలి పని తర్వాత ఇళ్లలో పాసి పని చేసామా పేపర్లో హైలైట్ అయింది ఆ కొడుకు వల్ల కూతురు వల్ల అని చెప్పేయండి. అలాంటి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కొంతమంది. ఆ విధంగానే ఇన్స్పైర్ అయిన స్టూడెంట్ మా కార్తీక్ రెడ్డి ఉండు, నేను చెప్పిన విషయాలు విని వాడు ఒక దాంట్లో ఒక ఈ గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆయన కవి రచయిత వీరేంద్రనాథ్ గారి యొక్క రచనలు రాసిన తర్వాత, బాబు నువ్వు మెడల్ సంపాదించడానికి నీకు ఇన్స్పైర్ ఏమనంటే నా పేరు చెప్పిండట. నా పేరు చెప్పి అమృతరావు సారు, సోషల్ సారు, మాకు వివేకానంద హై స్కూల్లో ఉన్న సార్ చెప్పారు, ఆయన ఇన్స్పైర్ వాళ్ళు వచ్చిందని. ఆ మెడల్ తీసుకొని వచ్చిన తర్వాత నేను ఇదే దారిలో పోతున్నా, అక్కడ దాకా పోయినా నా ఎదురు వచ్చిన రాండి సార్, ఆగండి సార్, ఆగండి సార్ అండు. ఏందిరా బాబు ఆగన్నాడు అని, ఆగండి సార్ అని వచ్చి అమ్మటి కాళ్ళ మీద దండం పెట్టాడు. ఏందిరా దండం పెడతాను, ఏంటి విషయం ఏం చెప్పండు అంటే ఎట్టి సార్ అని చెప్పాను. అప్పుడైతే నాకు ఆనంద బాష్పాలు మామూలు రాలే, అసలు ఇలాంటి గొప్ప స్టూడెంట్, ఇంత గొప్పగా నన్ను రిసీవ్ చేసుకునే స్టూడెంట్ ఒకడు ఉండా అని. అది స్టిల్ ఇప్పుడు అడిగినా కానీ నేను అబద్ధం నిజమో మీలాంటి వాడు అడిగినా కానీ చెప్తారన్నమాట. అసలు ఫోన్ చేసి ఒకడ నెంబర్ కన్నా ఒకళ్ళు వస్తుందా కాదని ఎవరైనా అనుకుంటే అది అసలు మామూలు అంటారు కాదు. అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి అతి సంఘటన. అదే స్టూడెంట్ దగ్గర ఇప్పుడు మా అబ్బాయి కూడా పనిచేస్తుండు, ఆ అభిమానంతో ఇప్పుడు గుణించుకోండు. అసలు దాన్ని మాటలతో చెప్పలేము. ఇక వాళ్ళ అన్నయ్య ఉన్న కార్తీక్ రెడ్డి ఇంటర్వ్యూ చేసుకోవడం, మరి ఎక్కడ చదువుకుంది, 1 సంవత్సరమే కానీ 100 సంవత్సరాలు చదువుకున్నంత గొప్పగా నన్ను పొగుడుతుంది మరి అంటే నన్ను గుర్తించినటువంటి వాళ్ళు. నా మీద, నా వ్యక్తిత్వం మీద, నేను కొంచెం హాస్యంగా ఉండడం మీద మీ ప్రభావం చాలా ఉంది. అది నేను సత్వముఖంగా ఎట్లయినా నేను చెప్తాయి, చాలా మంది చెప్పారు. నేను కూడా లెక్చరర్ గానే, అదే నేను కూడా క్లాస్ లో మీలాగానే ఉండేవాడిని. ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సార్, అందుకే ఇందాక మిమ్మల్ని అడిగింది మీ మీద ఏ లెక్చరర్ ప్రభావం ఉంది అని. అయితే ఇప్పుడు మీకు పాత స్టూడెంట్స్ కలుస్తారా సార్, ఎట్లుంది ఇప్పుడు వాళ్ళు? అయ్యో ఈ మధ్యనే గేబీ శంకర్ అని ఒక అబ్బాయి కలిసిండు ఫోన్లోనే, ఇక్కడ పెళ్ళి అయినప్పుడు ఆగ్రా పోతున్నా, ఫోన్లో కలిసి ఒక 74లో 10th అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయింది కలిసి. నేను కేబీ శంకర్ని, రామచంద్రమూర్తి గారు వాళ్ళ తమ్ముడు, మా గురువుగారు వాళ్ళ తమ్ముడు. నేను రిటైర్ అయినా నేను కమ్మ వస్తున్నా పెళ్ళిలో, ఒక పెళ్ళికి వస్తున్నా కలుతున్నా అంటే నేను అనుకోకుండా వెళ్ళిపోయినా. అలాంటి ఫ్రెండ్స్, బాల్య స్నేహితులు అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. సత్యనారాయణ ఒక ఆయన స్టూడెంట్స్ చాలామంది కలుతున్నారు. కోకొల్లలు ఏ బజార్ పోయినా కలుతారు, హైదరాబాద్ పోయినా కలిచారు ఒకళ్ళు ఇద్దరు. మిగతా టీచర్లు అంటే భయపడి దూరం జరుగుతున్నాయి, అమృతరావు సార్ అంటే చూడకపోయినా దగ్గరకు వస్తారు, వచ్చి కావాలని పిలుస్తారు, సార్ నమస్తే సార్ అని. అక్కడ దగ్గర నేను చెప్పాక రీసెంట్గా ఆటో తోలి అబ్బాయి ఆటో డ్రెస్ వేసుకొని వచ్చి నమస్తే సార్ అంటాడు. ఈ అబ్బాయి ఆటో వాడు నన్ను నమస్కారం పెడతాయి, అసలు ఈడు కూడా నాకు తెలియదంటే, సార్ నీ స్టూడెంట్ని సార్ ఇక్కడ చదువుకున్న సార్ నేను ఆటో తోలుతాను మంచిది నాన్న అనుకునేవాడు. పుల్లయ్యని ఆటో అబ్బాయి ఉన్నాడు ఇక్కడ దానివైగూడ, ఒక రోజు కలుతూనే ఉంటాడు, నమస్తే సార్ అంటాడు. నాగబ్రహ్మాచార్య అని ఏడు ఉండు, చాలా మంది కలుస్తారు, పేర్లు చెప్పలేము కానీ. ఇక డాక్టర్లు, రాయర్లు వీళ్ళంతా పెళ్ళిళ్ళు కొత్త మా ఇంట్లో ఫంక్షన్ ఉన్న చిన్న ఫంక్షన్ ఎప్పుడైనా పిలిస్తే వస్తారు. మన
సతీష్ ఉండేవాడు. సతీష్ డాక్టర్ ఇక్కడే మన బస్ స్టాండ్ దగ్గర దాంట్లో పనిచేసి. ఏమనిపించింది సార్, ఒక స్టూడెంట్ని చూసి వీడు లైఫ్లో చెడిపోతాడు, ఏ వీడు బాగుపడ్డు లేదా వీడు గొప్ప అనుకున్నాడు రివర్స్ అయినప్పుడు ఏమన్నా మీకు అనిపించింది? అసలు ఇంకో సంఘటన ఏంటంటే, SBITలో ఒక లెక్చరర్ ఉంటాడు, వాడు చిన్నప్పుడు నేను బాగా కొట్టేవాడిని. కొట్టిన తర్వాత ఎప్పుడు నువ్వు లైఫ్లో సెటిల్ కావాలో నువ్వు వేస్ట్ రా అని చెప్తే, ఆ విషయం మన దగ్గర చదువుకున్న ఇంకో స్టూడెంట్ దగ్గర అక్కడే ఇంజనీరింగ్ చేస్తుంటే, అరే అని ఏరా నువ్వు ఏంటంటే వివేకానంద అమృతరావు సార్ ఉండా అండు చేస్తానంట, అమృతరావు సార్ చేస్తున్నా, అరే అమృతరావు సార్ నన్ను బాగా తిట్టిండ్రా, నువ్వు లైఫ్లో బాగుపడలేవు, నువ్వు వెళ్ళరా అంటే నేను ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిందని చెప్పిండట. అది చాలా ఎపిసెట్ మామూలు, అది నువ్వు బాగుపడవరని తిట్టినందుకు నేను కసి పెంచుకొని బాగా చదివి ఈ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ని అయినా, అంటే ఒక ప్రొఫెసర్కి హెడ్ అయినరా, నువ్వు కూడా సార్ తనుందండ మంచిగా సార్ అని అడిగిండట. ఆ కుర్రోడు వచ్చి నాకు చెబుతుంది, నాకు తెలియదు, వాడి పేరు కూడా గుర్తులేదు, చాలామంది వస్తారు కానీ పేరు కూడా గుర్తులేదు. ఒక అమ్మాయి ఈ మధ్య పూణే నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నేను పూణే మీ స్టూడెంట్, అమ్మ సూత్య తప్పని అండి చాలామంది. తర్వాత ఇక ఈ గెట్ టుగెదర్లు జరిగే 18 బ్యాచ్లు ఉన్నాయి కదా, ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటారు, కలుతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే, నాకు ఫోన్ నెంబర్లు ఎవరికి ఇచ్చిన కాంచి పొద్దాక ఇది అందుట్లో ఈ వ్యవహారం ఇవన్నీ మాట్లాడి చూడొద్దే ఉండాలని నేను నిజంగా చెప్తున్నాను కదా. ఫోన్ నెంబర్లు మాక్సిమం ఎవరికిను ఇచ్చిన కాంచి పాత స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఫోన్ చేయాలంటే ఎట్లా సార్? ఇది చేయాలంటే మా అబ్బాయి ఉంది, ఇంకోటి ఉందిగా, అదే వచ్చింది. అందుకోసే నేను ఎక్కువ ఫోన్ అది ఆ సౌండ్ వ్యవహారం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసం నేను ఎవరితో ఎక్కువ మాట్లాడినా కట్టే కొట్టేది, మూడు మాటలే మాట్లాడాలి ఎక్కువ సోది అంటే. అవసరమైతే మాట్లాడచ్చు కానీ అవసరం మాట్లాడి ఎందుట్లో ఈ ఏజ్ మీరైనా కొద్దిగా ఈ కర్ర మీద పర్సన్ చూడితే ఏంద్ర అంటే తౌడా ఉప్పా చెట్టా సినిమాలకైనా చేసేటట్టుంటుంది. అరే నీవు కర్మ నీకు బాగుపడరా, నువ్వు బాగుపడాలంటే ఉప్పు కావాలా అన్నట్టే ఉంటుంది వ్యవహారం. అని ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉందామనే ఆలోచనతో సరే మాట్లాడాలి స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు నరసింహరావుని ఉండు పాపం బ్యాచి ఇక్కడే డీఓ ఆఫీసులో పనిచేసే వాళ్ళ నాన్నగారు, ఆ అబ్బాయి ఇప్పుడు కూడా కలుతూనే ఉంటాడు ఇక్కడే మన మామూలు కూడా ఒక జనరల్ సెంటర్లో ఉంటాడు. అది పరిస్థితి. ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు టీచర్ లైఫ్లో మీకు ఒక మరుపురాని సంఘటన ఏదన్నా ఉంది అంటే, ప్రతిదీ మరుపురాని సంఘటన చాలా స్టూడెంట్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎట్లయినా, కానీ మీకంటూ పర్సనల్గా ఏవైనా? ఈ పర్సనల్ ఏముంది, ఈ స్కూల్లో చేయటం వల్ల మరపురాని సంఘటన ఏంది, జిల్లా స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. తర్వాత మేనేజ్మెంట్ వాడు జూబ్లీ ఇయర్ సైన్స్ సందర్భంగా కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రితోటి మెమోటో ఇప్పించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థాయిలో 4 సార్లు స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఉత్తమ టీచర్ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చారు. దాంతోపాటు ప్రతి సమావేశంలో ఎవరు మీ టీచర్లను లేపి అప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళంతా వచ్చి చూసి ఎవరయ్యా మీ టీచర్లు, అమ్మ మీరు చాలా మంచి వాళ్ళండి, మీ మా మేనేజ్మెంట్ ఎలాంటి టీచర్ దొరకటం మీ అదృష్టం అని చెప్పిన సంఘటనలు కూడా చాలా ఆనందకరమైన విషయాలు, మామూలు కాదు. తర్వాత ఏపీటీ అప్పుడు యూటీ అప్పుడు 10th క్లాస్ సెంట్ పర్సెంట్లోనూ నా సబ్జెక్టులో 100% మార్కులు వచ్చిన సందర్భంలో నాకు చాలా దాదాపుగా 65 సార్లు సన్మానం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు అవన్నీ ఉద్యోగం అబ్బా అవి మామూలా? అసలు అయ్యా మళ్ళీ వాళ్ళ సన్మానం కూడా చేశారు, ఒక్కళ్ళ కాదు అసలు బాగా అయి ఆనందపాష్పాలు వచ్చిన సంఘటన అన్నమాట. 2002లో మన యు శ్రీకాంత్ అనే ఉండేవాడు మన విరంచి కంపెనీ జనరల్ మేనేజర్, వాడు కూడా ఎపిసైడ్ చేసిండు. చిత్ర సీని కూడా ఉండేవాడు, చిత్ర సీని బ్యాచ్ కూడా అప్పుడు కూడా వచ్చి మాతో మంచిగా సార్ మంచి జరిగింది సార్ బాగుందని ఎపిసైడ్ చేసిన సంఘటన కూడా ఉన్నాయి. మీరు ఉద్యోగ జీవితంలో బాధపడ్డ సందర్భం ఏదన్నా సార్? ఏం బాధలేదు, ఎందుకు బాధలేదు, మంచిగా జబ్బ కష్టపడుతున్నాం, పిల్లల పాఠాలు చెప్తున్నాం, గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, మేనేజ్మెంట్ వాడు సహకరించారు, ఇంకా అంతకంటే బాధపడేది ఏముంది అసలు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వివేకానంద స్కూల్ గురించి చెప్పండి సార్, మీ జీవితంలో అదే అసలు వివేకానంద లేకపోతే మాకు లైఫే లేదు. ఎందుకోసమంటే ఏదైనా పుణ్యం పురుషార్థం మంచి చెడు అన్నీ పెట్టింది ఆ సంస్థే. ఇంత స్థాయికి ఇన్ని అవార్డులు ఇన్ని అవార్డులు ఏర్పాటు చేసి నాకు రావటానికి కారణమైంది కూడా ఆ ఇన్స్టిట్యూటే. నన్ను ఒక ఆర్థికంగా డెవలప్ చేయడానికి ఉపయోగపడదు కూడా
ఆ సంస్థే, దాన్ని ఎప్పుడూ మర్చిపోలేము. వెంకటేశ్వర సారు ఆయన మహానుభావుడు, పాపం చనిపోయింది కానీ ఆయన ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మా కళ్ళోకి వస్తూనే ఉంటాడు. మహానుభావుడు ఆయన స్థాపించిన తర్వాత ఆయన మీటింగ్లో ప్రతిసారి చెప్పేవాళ్ళు, మనం ఒక ఇత్తనం వేసినాం, ఆ ఇత్తనం వృక్షం అయింది, ఆ వృక్షంలో అనేక రకాల పళ్ళు పూలు అన్నీ వస్తాయి, అలాగనే విద్యార్థులు తయారు చేద్దాం. ఆనాడు ఆ నీడ ఆ చెట్టు నీడ కింద మనమంతా మీరు మేమంతా కుటుంబ సభ్యులుగా జీవిద్దామని. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పాపం ఆయన ఫ్యామిలీతో వచ్చేవాడు చక్కగా, మా ఆతిథ్యం స్వీకరించేవాడు, మమ్మల్ని కూడా అలా ఫంక్షన్ పిలిచేవాడు. కుటుంబ సభ్యులు కుటుంబంలో ఒక భాగమే, వాడు మా కుటుంబంలో భాగం. టీచర్లు కూడా అసలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సోదర భావంతో, ఎవరితో ఎలిగేషన్ లేదు, ఏ ఉపాధ్యాయుడు కూడా వీడితో గొడవ పెట్టుకున్న సంఘటనలు ఏమీ లేవు. అందరూ కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు, అందరూ ఏ సలహాలు ఇచ్చేవాళ్ళు. కాకపోతే సీనియర్గా కొంతమంది నన్నే సలహాలు అడిగేవారు, నాకు దోషం నేను చెప్పేవాడిని, నాకు తెలియని నేను కూడా అడిగి తెలుసుకునేవాడిని. అందరూ ఫంక్షన్లకి ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా టీచర్లు అందరూ హాజరయ్యేవాళ్ళు. అందుట్లో మన సమయాన్ని మన ముహూర్తం ఆదివారం చూసి పెట్టుకునేవాళ్ళం. ఆ సమయంలోనే అందరూ వచ్చే ఏర్పాటు చేసుకునేవాళ్ళం. స్కూల్లో అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయ్యేది, ఎందుకోసం స్కూల్ సెలబ్రేట్ రావడం అనేది అది జరిగి అందరు రావటం కుదరదు కాబట్టి మన పరిధిలో ఉన్నాయి. ఒకవేళ ఫంక్షన్ చేసుకోవాలన్నా హాలిడేస్లోనే ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేసుకునేవాళ్ళం. అట్నే మేనేజ్మెంట్ వాళ్ళు కానీ టీచర్లు అందరూ కూడా అదే పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు, అదే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అన్ని కుటుంబాలు కలిసిమెలిసి అందరూ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు సోషల్ టీచర్గా ఇప్పుడు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అసలు ఆ రాజకీయాలు ఇప్పుడు వచ్చు రాజకీయాలు, అప్పుడు రాజకీయాలు ఏమి ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు అంతా అప్పుడు కూడా కుల రాజకీయాలు ఉండేవి, ఇప్పుడు కుల రాజకీయాలతో పాటు పార్టీ రాజకీయాలు, తర్వాత దండాగిరి రాజకీయాలు ఉన్నాయి. ఇక అది ఎక్కువ కామెంట్ చేస్తే బాగుండదేమో, ఇరవై రాజకీయ నాయకులు చూశారనుకో, నేను ఏమైనా రాజకీయాల గురించి మాట్లాడేంత దమ్ము దగ్గర ఒక టీచరు కొనకిసుకనే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసం మనం దాన్ని ఎక్కువ కామెంట్ చేయకూడదు. అది రాజకీయాల్లో పోయిన వాళ్ళు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఏదైనా చేసుకుంటారు. ఇప్పుడు మీ పర్సనల్ విషయాలకు వస్తే కొన్ని ఇష్టమైన వంటకం ఏంటి సార్? ఇష్టమైన వంటకం అంటే నేను మంచి గోంగూర పచ్చడి బాగా తింటా, గారెలు తింటా, తర్వాత పకోడీలు తింటా. భోజన ప్రియులా సార్? మరీ అంత ఇదే తింటా, బాగానే తింటా, నాన్ వెజ్ బాగానే తింటా. ఏంది ఏమి ఇష్టం సార్? నాన్ వెజ్ మటన్ చికెన్ తింటా, ఏదో ఫిష్ కూడా తినేవాడిని, కానీ ఈ మధ్యకాలంలో ఫిష్ వల్ల కొంచెం అన్హెల్తీ అయింది, దానివల్ల తింటలేదు. అది భోజన ప్రియులు తింటాం, బాగానే తింటా. ఇప్పటి వరకు ఏ ఆరోగ్యం బాగుంది, ఏ రోగాలు లేవు, మంచిగా తింటా, మంచిగా ఆరోగ్యం ఉంటా, మంచిగా నిద్రపోతా. మంచిగా మా ఆవిడ వండి పెట్టింది, శుభ్రంగా అన్ని రకాల వంటలు అన్నీ టేస్ట్గా ఉంటాయి, తింటా పడుకుంటా, అది ఆనందం. మీరు రిటైర్ అయినప్పుడు ఏమనిపించింది సార్? టీచర్ లైఫ్లో కొంచెం బాధగా ఉంది, రాదు అంటే కొంచెం బాధనే ఉంది. అప్పుడు 10th 9th బ్యాచ్ పిల్లలందరూ కూర్చోబెట్టి మాట్లాడారు, పిల్లలు కూడా సూపర్ మాట్లాడారు ఒక్కొక్కడు. వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది అనుకోలేదు నేను, నా గురించి అంటే నా గురించి చెప్పుకోవడం కాదు, వాళ్ళు నా గురించి బాగా చెప్పారు. అసలు 9th 10th తరగతి పిల్లల్లో అంతా ఉందని అసలు నేనైతే స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు బాగానే ఏడ్చా. నాకు కొంచెం ఈ ఇలాంటి సెంటిమెంట్స్, ఏదన్నా ఆనందం వచ్చినా ఎడతా, ఆనందం వచ్చినా ఎడుతున్నా బాధ వచ్చినా ఎడతా, రెండు ఉన్నాయి నా దగ్గర. అది బాగా ఉంది, ఆ బాగానే ఏడ్చి నేను బాగానే అసలు పోతాను. 30 సంవత్సరాలు పనిచేసి పోవటం అంటే కొంచెం ఇబ్బందే కదా ఎవరికి, అట్లా అది బాధపడ్డా. సార్ రిటైర్మెంట్ తర్వాత ఎట్లా, ఏం జీవితం సార్? ఏముంది నేను మావాడ కలిసి గుళ్ళు గోపురాలు మొత్తం భారతదేశం మొత్తం చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చినాం. సైడ్ సీయింగ్స్ అన్నీ నవనారసింహులు మొన్న కడక అన్నీ ఒకటి కాదు కాశ్ అన్నీ దాదాపుగా ఒక ఇంకా చూడాల్సింది తిరువనంతపురం ఒకటి ఉంది, అది భవిష్యత్తు ఉత్తరాఖండ్ అంటే కేదార్నాథ్ ఒకటే కొద్దిగా హైట్ కాబట్టి కొంచెం ఇబ్బంది పోలేదు. అబ్బో అసలు కాశీలో బాగుంది, అసలు కాశీ మామూలుగా స్నానం చేసి పితృపండాలు పెట్టి వాళ్ళని స్మరించుకుంటే అంత ఆనందం ఇంకోటి ఏముంటుంది అబ్బో జీవితంలో. కాశీ అసలు నేను సోషల్ పాఠం చేసేటప్పుడు ఈ కెనాల్ ఉడిపి కెనాల్ ఎక్కడ ఉందని వారణాసి ఎక్కడ ఉందని పఠంలో చూసింది తప్ప అసలు నిజ జీవితంలో ఇవన్నీ చూసా. అసలు ఇది దొడబెట్ట ఉంది అక్కడ మన తమిళనాడు ఊటీలో, దొడబెట్ట అని పేరు పెట్టేటప్పుడు కల ఊరి దొడబెట్ట ఏడుందా అని పఠంలో చూసింది తప్ప
ఈ చూడలే, బంగాళాఖాతం కానీ, అరేబియా సముద్రం కానీ, హిందూ మహాసముద్రం కానీ, ఏదో పేపర్లు చూసి, ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశ పటం చూసి, ఇవన్నీ కూడా చూసి వచ్చేటప్పుడు కల ఆనందం చెప్పలేము. అదే అంటే ఉద్యోగరీత్యా పోలేకపోయినా కానీ అదే ముందు చూసి పిల్లవాళ్ళందరికీ తీసుకొస్తే ఇంకా ఎంత బాగుండేదో అనిపించింది నాకు. ప్రాక్టికల్ వర్క్, ప్రాక్టికల్ వర్క్ చేస్తే ఇంకా పిల్లలకు చూస్తే అసలు అతుక్కుపోద్ది. మీరు పుస్తకాలు చదివేవాళ్ళా సార్? పుస్తకాలు చదివేవాళ్ళు. పుస్తకాలు అంటే మామూలుగా ఈ స్కూల్కి సంబంధించినవి కాకుండా జర్నల్ పత్రికలు, స్వాధ్యా ఈ నవలు ఎక్కువ చదివాం కానీ పేపర్, న్యూస్ పేపరు, న్యూస్ టీవీ న్యూస్ బాగా చూసేవాడిని, రాజకీయాల గురించి చర్చించేవాడిని. మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించే స్కూల్లో, తర్వాత సెల్ఫ్ గవర్నమెంట్ కూడా నేనే పాత్ర టైం టేబుల్ చేయటం, పిల్లలకి చేయటం, అది బాగా ఉంది. ఏ బాధ్యతనే ఇక ప్రతి పండగకి జెండా ఎగరేయాలంటే జెండా కట్టేది ఫస్ట్ నేనే స్కూల్లో. జెండా తలకిందులు అయిన సంఘటనలు కూడా ఒకసారి ఎదురికి కట్టి మళ్ళీ ఊడిపోకుండా జాగ్రత్తగా సిస్టమేటిక్గా కట్టడానికి, ఇక నేను నా సర్వీసులో ఉన్నంతకాలం ఇంకొకటి దగ్గరకు వచ్చి అసలు కట్టనే లేదు. ఈ 29 సంవత్సరాలు ఆగస్టు 15 జనవరి 20 జెండా కట్టేదే నేను. అది ఒకసారి మాత్రం, ఇప్పుడు ఒకసారి మాత్రం జెండా ఆవిష్కరణ కూడా ఒకసారి జరిగింది స్కూల్లో చేశారు. అది ఇప్పుడు మీకు ఇప్పుడు కాలక్షేపం టీవీ చూస్తారా సార్? టీవీ చూస్తా. ఇష్టమైన సీరియల్? సీరియల్ పెద్దగా లేదు కానీ న్యూస్ ఎక్కువ. మళ్ళీ సీరియల్ ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు సార్? రాజకీయ నాయకుడు అంటే ఎవరేం చెప్పలేను, అందరూ దొంగలే, ఎవడు గొప్ప అని చెప్తున్నాం, ఉన్నోడులో గొప్పవాడు ఎవడు అంటే ఎవరేం చెప్తాం. మన్మోహన్ సింగ్ అంటే మంచి రాజకీయ నాయకుడు, నిజాయితీ పరుడు, ఆర్థికవేత్త, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఎక్కువ మంది రాజకీయాల్లో అంతా కుట్ర రాజకీయాలు అయిపోయింది. మన్మోహన్ సింగ్ అంటే బాగా ఇష్టం. ఆయన మంచిగా పరిపాలన చేసిండు, కాకపోతే ఆయన్ని గుర్తింపు ఇవ్వలేదు, కానీ ఆయన నెంబర్ వన్ ఎకనామిస్ట్. నిజాయితీగా ఆయన మామూలు బస్సులను పోయేవాడు అని చేసేవాడు. అంత కాలంలో ఈ కాలంలో పాఠశాల విద్యా వ్యవస్థలో ఏం గమనించారు సార్? ఏముంది, ఆ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చింది. ఆ వ్యవస్థకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆన్లైన్ క్లాసులు అంటున్నారు, అసలు ఏమంటే ఏం చెప్తుండో, ఏం అర్థమైంది, క్వశ్చన్ ఏది, ప్రశ్న ఎత్తి జవాబు చెప్పేవాడు ఎవడు? ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఏమంటారు, ఏమైంది, అసలు ప్రపంచం ఎటు పోతుందో, ఏమైందో ఏం తెలియట్లేదు. అది పరిస్థితి. కానీ టెక్నాలజీ మాత్రం డెవలప్ అవుతుంది, అప్పటికిప్పటికి ర్యాపిడ్గా బాగా డెవలప్మెంట్ జరిగింది. ఒకప్పుడు ఖమ్మం అట్టు ఉంది, ఇప్పుడు అట్టు ఉంది. ఒకప్పుడు ఢిల్లీ అట్టు ఉంది, ఇప్పుడు అట్టు ఉంది. మేము ఢిల్లీ పోయినప్పుడు నోయిడా అనేవాళ్ళు, నోయిడా అటు ఒక పల్లెటూరు అట్టు, ఇప్పుడు పెద్ద సిటీ అయిపోయింది. ఎందుకోసమంటే మా చూసిన డాక్టర్ గారు ఉండేవారు, ఆయన నోయిడాలో చదువుకున్నట్ట, సర్దా క్లినిక్ డాక్టర్ గారు. నోయిడాలో చదువుకునేటప్పుడు ఈ మధ్యనే ఢిల్లీ పోయి నోయిడా కూడా వచ్చినాం. మా మదర్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఆడు చూస్తే నోయిడా ఏందంటే పల్లెటూరు అట్టు, ఇప్పుడు ఏమైంది, మామూలు సిటీ కాదు, పెద్ద పెద్ద స్టేర్లు, 80-90 అంతస్తులు భవనం. అలాంటిది ఢిల్లీ డెవలప్మెంట్, జనసాంద్రత తప్పకుండా అట్లా డెవలప్ అయింది. ఊహించరా సార్, మీ చిన్నప్పుడు ఫోన్ ఉంది అసలు? అసలు ఫోన్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ల్యాండ్ ఫోన్ కొనుక్కుంటాం. అప్పుడు ఆ ఫోన్లు ఆడి, అసలు చెప్పి కిరోసిన్ లైట్కి ఏం చదువుకున్న వాళ్ళు ఫోన్లు ఆడి చేస్తే. అసలు ఊహించరా సార్ మీ జనరేషన్? అయితే డెవలప్ అయ్యిందని తెలుసు, డెవలప్ అయ్యిందని తెలుసు. నీ పిల్లలకు కూడా చెప్పేవాడిని, అరే టీవీ ఎదువరికి బ్లాక్ అండ్ వైట్ ఉండే, తర్వాత కలర్ వచ్చింది ఇప్పుడు. సార్ చెప్పండి, మీ కుటుంబం ఏంటి, అసలు ఎంతమంది పిల్లలు మీ కుటుంబం? మాకిద్దరు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి కూడా, అబ్బాయి ఇద్దరు కూడా వివేకానంద మా స్కూల్లోని మా స్టూడెంట్సే. మావాడు ఎంబీఏ ఎంకామ్ రెండు చేశాడు, అమ్మాయి బీఎస్సీ చేసింది. ఇద్దరు పెళ్ళిళ్ళైని, మా అమ్మాయికి ఒక అబ్బాయి, అమ్మాయి మా అబ్బాయికి ఒక అబ్బాయి. ఇక మా అల్లుడు గారు సొంత కాలేజీ పెట్టుకుండు, ఆయన ఎంఎస్సీ ఎంపీలు పిహెచ్డి. ఆయన స్కూల్ కాలేజీ బాగానే నడుస్తుంది, వేరేలో డిగ్రీ కాలేజీ. ఇంకా అమ్మాయి ఐ వైపు. ఇక మా అబ్బాయి అంటే మా స్టూడెంట్ కార్తీక్ రెడ్డి దగ్గరనే సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్. అది లైఫ్, ఏదో సంపాదిస్తున్నారు. ఇంకా డెవలప్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మా పిల్లల అభివృద్ధి ఇంకా లేదు, ఏదో నడుస్తుంది, నల్లేరు మీద నడకలేక. వాళ్ళ డెవలప్మెంట్ కావాలని ఆలోచన చేస్తున్నాం. అది పరిస్థితి. మీ మనవాళ్ళతో ఆడుకుంటారు సార్? మా మనవాళ్ళ మన టైం పాస్ బాగా, మామూలు ఫైటింగ్ నాతోటి. మా బిడ్డ కొడుకు అయితే మరి తాతయ్య ఏమన్నా అంటే ఒప్పుకోను, ఇందాక కూడా అంటుండు, ఏయ్ ఆడవాళ్ళ పని మగవాడితో చెప్పేది ఏంది, నా అమ్మని ఓ అని బెదిరిస్తుండు మావాడిని. వాడి దగ్గర అంత టాలెంట్ ఉంది. ఇక మా కొడుకు కొడుకు అయితే ఏమన్నా ఏయ్ మా తాతయ్యని ఏమనొద్దు, మా నాయనమ్మని ఏమనొద్దు, మీరంతా కబర్దారు జాగ్రత్తగా అంటారు. వీళ్ళు కూడా ఆ పోటీతత్వం ఉంది,
కానీ పిల్లలు ముగ్గురు కూడా మంచి షార్పే, అప్పుడు నాలెడ్జ్ కాదు. చెప్తారా సార్ వాళ్ళకి చిన్నప్పుడు జ్ఞాపకాలు? ఇంతలోకి అంత చెప్తే ఇనే పరిస్థితి రాలే, ఇది రాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత తెలిసింది నేను మా పిల్లలకి చెప్తా నేను ఇట్ట చేసినా అట్ట చేసినంటే సరే అంటారు. వాళ్ళకి ఏం తెలుసు, అంత కష్టాలు లేకుండా సుఖంగా పెరిగారు కదా, దానివల్లే అనుకోరా సార్ మరి వీళ్ళు ఇట్లా కష్టం తెలకపోతే ఎట్లా అని? మీకు అదే కదా మీ వెనక మిమ్మల్ని నడిపించింది. అదే కానీ ఇప్పుడు మనం చెప్పా, ఇప్పుడు గేదెకి దాహం అయింది, ఆ తీసపోవటం వరకు మన పని చురువు దగ్గర తాగాల్సింది గేదె, తీసిపోయినట్టు తాగడంగా మనం కూడా అంతే, తీసిపోయి చేస్తాను చేస్తాం, చేయాలనే తప్పన చేస్తాం, లేదు ఏం చేస్తాం సార్? ఇప్పుడు మీరు మీ స్టూడెంట్స్కి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో సరే మీరు చెప్పుకుంటారు క్లాస్లో, కానీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఏం చెప్తారండి? అందరూ కూడా మంచిగా సమాజానికి ఉపయోగపడే వృత్తి ఎన్నుకోండి, ఆ వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వర్తించండి. ఎవరు ఏ ఉద్యోగాన్ని చేయండి, డాక్టర్లు కానీ టీచర్లు కానీ ఇంజనీర్స్ కానీ, చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది డాక్టర్ ఉన్నారు, చాలామంది ఐటీ రంగంలో ఉన్నారు, దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నారు, ఒక్కడ కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉన్నారు. చాలామంది నాతో టచ్లోనే ఉన్నారు, కలుస్తూనే ఉంటారు, మాట్లాడుతున్నారు. వివిధ వృత్తుల్లో వివిధ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పిఏటు కలెక్టర్ ఉన్నారు, తర్వాత మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి ఇంజనీర్స్ ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వివిధ వృత్తుల్లో టీచర్ ఉద్యోగాలు అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ దగ్గర వరకు అందరు ఉన్నారు. అందరూ కూడా సమాజానికి ఉపయోగపడే మానవతా విలువలతో కూడినటువంటి జీవితాన్ని అందించండి. మీరు మీ కుటుంబ సభ్యులు సుఖంగా సంతోషంగా మీ తల్లిదండ్రులని ఆప్యాయతగా అనురాగంతో చూడండి. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. మీ పిల్లల్ని తీర్చిదిద్దండి, మీతో పాటు మీ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి. మోరల్ వ్యాలీస్తోటి జీవనం కొనసాగించి సుఖ సంతోషాలతోటి అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలతోటి సుఖంగా ఉండాలని విద్యార్థులందరినీ దీవిస్తున్నా. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 9866069462. చేయాలనుకున్న ఈ నెంబర్ చేయొచ్చు సార్. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.